భాషలో చెప్పిన ఇడ్లీ ఇడ్లే కదా, తినేసి వెళ్ళు. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ క్యాన్సిల్. నన్ను ఏడిపించకరా, కొంచెం తినేసి వెళ్ళు. పోమ్మా, తినేలాగా ఏమైనా చేస్తున్నావా? ఎప్పుడు చూసినా ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ ఒక్కటే బోర్మా. నా వల్ల అంతే అవుతుంది, నాకు ఆయాసం వస్తుంది. నన్ను ఏం చేయమంటావు? ఆహా, జాగింగ్ రమ్మంటే రావు, స్కిప్పింగ్ చేయమంటే చేయవు, మెగా సీరియల్ మాత్రం చూస్తూ కూర్చుంటావు. మరి ఆయాసం ఎందుకు రాదు? నా గురించి ఎందుకు? ఇంతకీ నువ్వు ఇప్పుడు తినబోతున్నావా లేదా? వద్దమ్మా. వినిపించుకో నాన్న, ఏం తినకుండా వెళ్తే కళ్ళు తిరుగుతాయి. కళ్యాణి ఆంటీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తాను. వద్దు, పదే పదే వెళ్ళి వాళ్ళ ఇంట్లో తినకూడదు, వాళ్ళు ఏమైనా అనుకుంటారు. ఆంటీ అలాగే అనుకోర్లే. ఓకే, వెళ్ళొస్తాను, బాయ్. అప్పు, శాంతమ్మా, ఈ రోజు ఏంటి స్పెషల్? నీకు ఇష్టమైన రోజా పువ్వు ఇస్తానమ్మా. ఏంటి శాంతమ్మా, మొగ్గుగానే ఉంది, నువ్వు తల్లో పెట్టుకోగానే దానంతట అదే ఇచ్చుకుంటుందమ్మా. థ్యాంక్ యూ, బాయ్. గుడ్ మార్నింగ్ ఆనందరావు. ఏంటి గుడ్ మార్నింగ్, అంతా బ్యాడ్ మార్నింగే. ఏమైంది ఆనందరావు, ఎందుకంత నీరసంగా ఉన్నావు? పేరులోనే ఆనందం, కానీ లైఫ్ లో లేదు కదమ్మా. ఈ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ మ్యాన్ వరకు, వాచ్మెన్ వరకు, వాటర్ మ్యాన్ వరకు అన్ని నేనే కదా చూసుకునేది. ఇవి సరిపోవట్లేదని సెక్రటరీ గారు ఇంటి పనులన్నీ నాకే అడ్డుకడుతున్నాడు. డోంట్ వరీ ఆనందరావు, ఈ బిల్డింగ్ లో అందరికీ కావాల్సిన వాడివి నువ్వు ఒక్కడివే. త్వరలో నీకు మంచి రోజులు వస్తాయి, ఆ రోజు నువ్వు సంతోషంగా ఉంటావు. నౌ స్మైల్. అప్పు, రోజు నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడితే నా కష్టాలన్నీ మర్చిపోతానమ్మా. గుడ్ మార్నింగ్ అప్పు. గుడ్ మార్నింగ్. మీరేనా? గుర్తుపట్టలేకపోయాను, కటింగ్ స్టైల్ మార్చేశారు. నువ్వేంటప్పు, నేను బాత్రూమ్ లోకి వెళ్ళి షేవింగ్ చేసుకుని బయటకు వచ్చానా, 10 ఏళ్ళు నాతో కాపురం చేసిన మా ఆవిడే నన్ను గుర్తుపట్టలేక దొంగ దొంగ నడిచింది. ఇది జర్మన్ కటింగా, జపాన్ కటింగా? అరే నువ్వు మరీ ఆనందరావు, నేను బాత్రూమ్ లో బ్లేడ్ పట్టుకొని మేసం ట్రిమ్ చేస్తుంటే చెయ్యి స్లిప్ అయ్యి ఒక పక్క గడ్డం కట్ అయింది. ఏమై లిఫ్ట్ మ్యాన్, పేపర్ లో మధ్య పేజీలు మిస్ అయిపోతున్నాయి, నువ్వు పేపర్ వేసేవాడిని అడగలేటాయి. ఆ విషయం వాడినే అడుగుతాం. మీరు అంటుంటే నాకు జ్ఞాపకం వచ్చింది, నాకు సినిమాలంటే చచ్చేంత ఇష్టం, మాకు వచ్చే పేపర్ లో సినిమా పేజే ఉండట్లేదు. మిస్ అయిపోతుందా? స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం, నేను ఈ ఫ్లాట్స్ కి వచ్చాక స్పోర్ట్సే మర్చిపోయాను, ఎందుకంటే మా ఇంటికి వచ్చే పేపర్ లో స్పోర్ట్స్ పేజీ మాత్రం మిస్ అయిపోతుంది. ఈ బిల్డింగ్ సెక్రటరీ లింగరాజు పేపర్ ఎప్పుడు డబ్బులు ఇచ్చుకోండు, దీని కారణం వాడే అయ్యి ఉంటాడు. ఓహో, అంటే ఒక్కొక్క పేపర్ లోనూ ఒక్కొక్క పేజీ దొంగలించేది అతనేనా? అంత డౌట్ వద్దు, అది వాడి పనే. మీ ఇంటి పాల ప్యాకెట్ లో నీళ్లు కలిపేది కూడా వాడే. సాయంత్రం వాడిని పట్టుపడతా. పట్టుకోండి, ఎంతసేపైనా పట్టుకోండి, వాడు బ్యాచులరే కదా. అలాగే మీ వారికి ఓ మాట వేసేయండి. చాచా, కమిటీ మీటింగ్ వస్తుంది కదా, అప్పుడు అందరిలోనూ వాడిని కడిగేస్తాను, దాని అర్థం అది. Bye everybody. Bye Appu. Bye Uncle. Bye Appu. Bye Anandrao. Bye. Auntie. Hey mummy, oh mummy, oh mummy, please mummy, oh mummy, oh mummy, oh mummy, please mummy, oh mummy, mummy. Time అవుతోంది, తల దూకోట్లేదు, రావే. ఏ అప్పు, నువ్వు రోజు తల దూకని క్లాస్ కలుస్తున్నావా? చూసావా, దానికి అసలు మర్యాద ఉందా? ఇట్లావే, రమ్మంటే రా. ఇదంతా వాడే నేర్పించుంటాడు ఆంటీ. అవునవును. రవి ఏడి? పడుకోని ఇంకా లేస్తేగా, రాత్రంతా ఇంటర్నెట్ చూస్తూ ఉంటాడు. నువ్వు సరిగ్గా ఉండవే, ఓ ఇంటర్నెట్ లో ఏముంటుందో ఏవో. అయ్యో, క్లాస్ కి టైం అయిపోతుందా ఆంటీ? లేదమ్మా, మెలకుగానే ఉన్నాడు. ఒరే లేరా? అది కాదు మమ్మీ, ఈ మధ్య అన్నయ్య కళ్ళు తెరిచే పడుకుంటున్నాడు. ఏంటి చండాలంగా ఏదో గొడుగుతున్నట్టున్నాడు? లేదా ఆంటీ, కలగంటున్నాడు. ప్రియా పర్వాలేదు ఆంటీ. తేనా మోర్ మోర్ బయటికి పండి. ముందు నువ్వు బెడ్ షీట్లో నుంచి బయటికి రారా పోవే. రే మమ్మల్ని బయటికి పంపించి మళ్ళీ పడుకుందాం అనుకుంటున్నావా? లేరా. అమ్మా ఏంట్రా ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళాలమ్మా. ప్యాంట్లన్నీ టైట్ అయిపోయాయి, ఇటుచుడు మోకాళ్ళ దాకే వచ్చింది. కాలేజ్ లో అందరూ పిచ్చోని చూసినట్టు చూస్తున్నారు, భరించలేకపోతున్నాను. సరే సాయంత్రం నానొచ్చాక మాట్లాడతాలే. రేపటి దాకా కాలేజ్కి వెళ్ళలే. ఒరే సాయంత్రం నేను మాట్లాడతానన్నాను కదా, ఈ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోరా. వాళ్ళ నాన్న ఆయనకి బట్టలు కొని పెట్టలేదని ఈయన నాకు కొని పెట్టరా? రవి మా నాన్న అంటాడు కదా మీ నాన్న, ఇదిగో తీసుకో, ఈ రోజు నుంచి నువ్వు క్లాస్ కి కొత్త కొత్త బట్టలు వేసుకెళ్తున్నావు. థ్యాంక్స్ డాడీ. గుడ్ మార్నింగ్ అంకుల్. తల్లి బంగారం ఎలా ఉన్నావు? మా వాడికి లిఫ్ట్ ఇవ్వు, బండి మాత్రం చేతికి ఇవ్వ మాకు. వాడికి లైసెన్స్ లేదు, రోడ్ సెన్స్ లేదు. వాడిని ఏమన్నా అంటేనే కానీ మీకు పొద్దుపోదా? డాడీ ఏంట్రా ఇది? నీ ప్యాంటు. అది నిన్నటిదాకా, ఈ రోజు నుంచి నీ ప్యాంటు. నీ కోసం ఆల్టర్ చేయించారా? ఇంటి నిండా పాత సామాన్లు చేర్చి పెట్టావు, అట్లీస్ట్ ప్యాంట్ అయినా కొత్తది కొనొచ్చుగా. ఎవరు పుస్తకం వేసుకో. ఓకే ఏమండి, మీరు చేసేది ఏమైనా న్యాయంగా ఉందా? పిల్లాడు కాలేజీకి వెళ్తున్నాడు కదా, కొత్త ప్యాంట్ కొనిస్తే మీ సొమ్మే పోద్ది. మీకు ఇదొకటే తక్కువ. ఏంట్రా ఇంకా రికమెండేషన్ రాలేదనుకున్నాను. నువ్వు ఇలా సపోర్ట్ చేసావంటే డైవర్స్ ఇచ్చేయాల్సిందే. హలో తెలుసు కదా, షాప్ నా పేరు మీద ఉంది, మర్చిపోకండి. ఏంట్రా ఏమైంది? ఏమైంది? తుప్పట్టిందా లేక పట్టేసిందా? తుప్పట్టి పట్టేసింది. చుక్క కబ్బును లాగే అదే వచ్చి మీరు వాడు బాధపడుతుంటే వెటకారంగా ఉందా? సాయంత్రం క్లాస్ నుంచి వచ్చాక నా 3వ నెంబర్ ఫ్యాంట్ ఉంది కదా, దాని జిప్పు బాగుంది, అది తీసి దీనికి ఏం చేద్దాం. సపోర్ట్ చేస్తున్న వల్ల వాడు ఎలా తయారవుతున్నాడు. అప్పు మీ అమ్మగారు చాలా మంచి వాళ్ళు కాబట్టి నీకు స్కూటీ కొనిచ్చారు. మా నాన్న అలా కాదే. బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటానని మీ నాన్నగారిని బైక్ కొనిమని అడుగు. చాలా సార్లు అడిగాను, ఇంకోసారి అడిగితే ఉన్న సైకిల్ కూడా లాగేసుకుంటాను అన్నాడు తెలుసా. ఏ అప్పు, ఎర్లీ మార్నింగ్ సూపర్ కళ వచ్చింది. ఇక చెప్తే కింద పడిపోతావు. అలాంటి కళ మళ్ళీ రాదే, అనవసరంగా వచ్చి చెడగొట్టారు. అయితే చెప్పక్కర్లేదులే, ఒకవేళ చెప్తే నువ్వు కూడా నాతో పాటు కింద పడతావు. ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది. ఏంటి? ఇక మీదట నీ ముందు ఏ విషయం డిస్కస్ చేయకూడదు. విషయం అర్థమైంది కదా, అయితే నోరు మూసుకొని కూర్చో. ఏ అప్పు, తెల్లవారుజామున వచ్చే కళలు ఫలిస్తాయంటారు, నిజమేనా? కళ నిజమవ్వాలంటే కష్టపడాలిరా. ఏ అప్పు అప్పు బండి అప్పు అప్పు ప్లీజ్ అప్పు అప్పు ప్లీజ్ అప్పు బండి అప్పు ప్లీజ్ అప్పు 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 ప్లీజ్ అప్పు. రవి నువ్వు వెనకాల కూర్చో, నేను నడుపుతాను. नी चेटिकी बंडी वद्दनी अंकल स्ट्रिक्ट गा चेप्पेशारु। ए कॉलेज फर्स्ट डे प्लीज अम्माई వెనకలు కూర్చొని వస్తే అందరూ ఏడిపిస్తారు అప్పు ప్లీజ్ అప్పు నో అప్పు ప్లీజ్ అప్పు 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 ప్లీజ్ అప్పు 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 ప్లీజ్ అప్పు 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 యా థాంక్స్ ఏ ఎందుకు స్కూటీ ఇచ్చావు కదా ఇడియట్ ఇది మన స్కూటీరా అయితే సారీ ఏ రవి ఐమ్ సీరియస్ ఆ ఏంటి నువ్వు బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుని అమెరికాకో ఆస్ట్రేలియాకో వెళ్ళాలి. అది చూసి అంకుల్ ఆంటీ సంతోషపడాలి. వాళ్ళ కళని ఎలాగో అలా నిజం చేయరా? ఏంటి అంతంత మాట్లాడుతున్నావు? కిటికితలొద్దు. చేస్తావా చెయ్యవా? చేసేస్తా పోలా. ఊరికే చెప్తే సరిపోదు, ప్రామిస్ చెయ్యి. ఏంటి ఎల్లరి? ప్రామిస్ చేయమన్నాను కదా, చేస్తావా చెయ్యవా? ప్రామిస్. ఓకే. రే రవి, ఒకటి మాత్రం నిజంరా. ఏంటి? ఈ బ్యాండ్ సూపర్ రా. ఆగలేని పని చెప్తాను, ఎంత మాటను. ఆగో కొత్త గారు కదా, కాస్త మెల్లగా వేయచ్చుగా. అందుకే 2 నెలల నుంచి చెప్తున్నాను డ్రైవర్ ని పెట్టుకోమని. ఎందుకని? ఆడైతే తలుపు స్మూత్ గా తెరిచి మూస్తాడు. నేను చెప్పేది తెరవడం గురించి కాదు, మూయడం గురించి. మూస్తారా? తలుపు నోరు రెండిటిని. నీ నోట్లో నోరు ఎట్లా? అమ్మా రుచి, మీ అమ్మ వాళ్ళకుని చూడు, ఎవరైనా చూస్తే పని మనిషి అనుకో. ఏంటి తండ్రి కూతుళ్ళు ఇద్దరు కలిసి ఏదో జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు? అవును, మనకి ఈ ప్లాట్ అవసరం అంటారా? ఏదైనా పూర్తిగా చూసి చెప్పాలి. ఏ వాడు ప్యాంట్ చూడ ఎలా ఉందో. ఏ రవి రా, వచ్చి కూర్చో. వాడు ప్యాంట్ చూడరా, ఎగ్జిబిషన్ లో పెట్టాలరా. వెళ్ళమని చెప్తున్నాను. అబ్బో అబ్బో ఆగలే, ఆగు. ఏరా అక్కడే నేను స్కూటీలో కూర్చోమని చెప్పాను కదా. అక్కడ అందరూ ఉన్నారే, అందుకే భయం ఎక్కలేదు. ఇందులో భయపడడానికి ఏముంది? నువ్వు మగాడివి అయితే అప్పుడు తెలిసేది. ఓ నువ్వు మగాడివి ఎప్పుడయ్యావురా? చెప్పలేదు. ఇప్పుడు అయ్యలే. ఏ అప్పు, నువ్వు ఇలా మాట్లాడేవంటే నడుచుకుంటూ వెళ్ళిపోతావు. సరే 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 సరే, ఓవర్ గా ఫీల్ అవ్వకు. అవును, లంచ్ టైమ్ లో నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సారీ, నువ్వు వెయిట్ చేసావా? నువ్వు మధ్యాహ్నం లంచ్ చేయలేదా? సారీ, నా కోసం పస్తున్నావు కదా, అందుకని రవి ఫస్ట్ టైం నీకు ట్రీట్ ఇస్తున్నాడు. ఓకేనా? ఓకే. రవి ఎప్పుడు చూసావే? నేను కూడా చెడిపోయాను రా, ఆ అమ్మాయితో పాటు ఆ అబ్బాయి ఉన్నాడు రా. ఎంతమంది ఉంటే నాకేంటి, నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఐఎమ్ నాట్ జెలస్. ఆర్డర్ ప్లీజ్ సార్. ఏ అప్పు, ఆర్డర్ చెప్పే. ట్రీట్ ఈస్ యోర్స్ అండ్ ది చాయిస్ ఈస్ యోర్స్. ఏ చెప్పవే. రవి అంటే బిల్లు మాత్రం మీరు కడతారా మేడం? నో నో, ఇవాళ మొత్తం స్ట్రాబెరీ ఐస్ క్రీమ్స్. రే రవి, రెండెందుకురా, ఒకటి చెప్పు చాలు, 1/2 చేసుకుందాం. ఏ అప్పు, నేను మంచి మూడ్ లో ఉన్నాను, మంచి సమయం మించిన రాదు, అది నీకు కూడా తెలుసు. ఓకే, 2 స్ట్రాబెరీ ఐస్ క్రీమ్స్ మిల్క్ వేసి పట్టరా. 20 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది, పర్లేదా సార్? తొందరగా తీసుకొస్తే నీకు టిప్పు కూడా ఇస్తా. ట్రై చేస్తాను. ఈరోజు క్లాస్ ఎలా జరిగిందిరా? బోరే. బిల్ ఎంత? జస్ట్ 80 రూపీస్ సార్. ఆఫ్టర్ ఆల్ 80 రూపీస్ సార్. ఏం సార్, పర్స్ ఖాళీగా ఉందా? ఆ విషయం నీకెలా తెలుసు? కొన్ని పర్సులు పేరుకే సార్, వాటిలో డబ్బులు ఉండవండి. అప్పు ముందే చెప్పానుగా, 1/2 చేయాలని, విన్నావా? ప్లీజే, పరువు తీయకు ప్లీజ్ అప్పు. సరే ఓకే, నేనే ఇస్తానులే. థ్యాంక్ యూ మేడం. ఇలా వెళ్దాం సార్. ఏంటి టిప్పా? కాదు సార్, మీ ప్యాంటు సూపర్ సార్. కరెక్ట్ రవి, నేను కూడా చెప్పాను. ಗಂಟೆ ಬಂತು ಊರಂತ ತಿರುಗೇತಮ್ಮ, ಸರದ ಪಡೆದು ಸಂದಡಲನ್ನು ಸೇತಮ್ಮ, ಕಾಸಿಗೆ ನಾಮಂ ಪೆಟ್ಟಿ ಜಲ್ಸ ಚೇದ್ದಮ್ಮ, పాసు పైలు కాసే పక్కన పెడదామా. ఆ తప్పే జరిగిందో నూపీకే నొక్కందే, మెదడే పని చేసే ఓ అడ్వైజ్ ఇచ్చేవే. సర్లే అబ్బాయి సతాయించ మాకు, కరెక్ట్ గుంటేనే ఇక్కడ వరకు తోడుంటా, సైసైమంటూ ఊరంతా తిరిగేద్దామా. సరదా పడుతూ సందడులెన్నో చేద్దామా, కాస్కి నామం పెట్టి చేస్తా చేద్దామా. కాసు పేలు కాసే పక్కన పెడదామా. పిజ్జా కార్నర్ లోపల పప్పుచారు భోజనం ఉండేమో, ఒకసారి కనుకొని చూద్దామా. హైదరాబాద్ సెంట్రల్ లోకెళ్ళి పానీపూరి అడిగే చూద్దామా. సైసైమంటూ ఊరంతా తిరిగేద్దామా, కాసుకి నామం పెట్టి జల్సా చేద్దామా. ఎల్ఐసి బిల్డింగ్ పై నుంచి కిందకి దూకితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉందో లేదో కనుక్కుందా. కాశ్మీర్ తీవ్రవాదులు బాంబులు పెట్టారని అంటే జిహెచ్ఎంసి ట్యాంకుల్లో చూద్దాం చూద్దాం చూద్దాం. సైసైమంటూ ఊరంతా తిరిగేద్దామా, కాసుకి నామం పెట్టి జల్సా చేద్దామా. పక్కన పెడదామా. రవి దిగు దిగు, నువ్వు అర్జెంట్ దిగు, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అప్పు నువ్వు బయలుదేరు బయలుదేరు. చెప్పు ఆనందరావు. రవి మన ఫ్లాట్ 306 బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. కొత్త బల్బులు వేయించారా? చాకులాంటి అమ్మాయి అదిరిపోతుంది అనుకో. ఆ టైప్ అయి ఉంటది. ఫ్యామిలీ టైప్. రవి ఫ్యామిలీ టైప్. ఇంకెవరెవరున్నారు? వికెట్ కీపర్లా దాని బాబు, గొన్నేనుగలాగా వాళ్ళ అమ్మ, పార్టీ బాత్రూమ్ సూపర్ పార్టీ. సినిమా వాళ్ళు ఎవరైనా చూసారనుకో బొడ్డు మీద బొంగరం ఆడరు, బొడ్డు చుట్టూ గోళీకాయలు ఆడేస్తారు. నేనేం అలాంటి టైప్ కాదు, ఐఎమ్ జెంటిల్మెన్. చెప్పదురా, చూస్తూనే ఉన్నావు. ఓకే ఓకే ఆనందరావు, ఈ రోజు సాయంత్రం కల్లా ఆ అమ్మాయి హైట్, వెయిట్, హిప్ సైజ్, లిప్ సైజ్, ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు వస్తుంది, వాటి అన్నిటితో పాటు జాగింగ్ చేస్తున్నా, స్కిప్పింగ్ చేస్తున్నా, ఎప్పుడు నిద్రలేస్తుంది, ఎప్పుడు పడుకుంటుంది, వీటన్నిటిని నువ్వు నాకు చెప్పాలి. చెప్తున్నావు ఓకే? ఏంటి నేనేమైనా టైలర్ అనుకున్నాడు కొలత తీయడానికి? ఏ రవి నీ ప్యాంటు సూపర్, తోలు తీస్తాను. దీని కూడా ఒక ఆల్టర్నేటివ్ చూడాలి. డాడీ ఏరా, నాకు డబ్బులు కావాలి. ఎందుకు? కొత్త ప్యాంట్లు కొనుక్కోవడానికి. కొత్తదని మాట ఎత్తద్దని ఎన్నిసార్లు చెప్పాను, ఈసారి కొత్తదనం అంటే పాత కూడా కట్ చేస్తాను. ఆ తుప్పటిని చెప్పి మార్చమని చెప్పాను, మార్చిందా? నువ్వు ఇప్పుడే కదా వచ్చావు, పోయి మార్చుకో. మారడామైనా క్లాస్ లో రోడ్ లో చూసిన ప్రతి వాళ్ళు ఎక్కిరిస్తున్నారు, నాకు చాలా ఇన్సల్టింగ్ గా ఉంది. కొంచెం ఉండరా, నీకోసం నేనే వెళ్ళి కొత్త పెద్ద కొనుక్కొచ్చాను, ఆయన గురించి పట్టించుకోకు. కానివ్వండి, ఇలా జరుగుద్దని ఊహించాను. ఇలాగే చేస్తూ పోతే ఇక మిగిలిన డ్రైవర్సే. హలో, షాప్ నా పేరు మీద ఉంది, జాగ్రత్త. తెలియక చేసిన తప్పుకి ఇరుక్కుపోయాను. ఆ మధ్యన కూడా 3 ప్యాంట్లు టైట్ అయిపోయాయి కదా, వాటి సంగతి ఏం చేద్దాం? మళ్ళీ కుట్లిప్పి మీరే వాడుకోండి. అది బాగానే ఉంది, అలా చేస్తే పోలా. హలో సార్. హలో, ఐఎమ్ రాజశేఖర్. ఐఎమ్ విశ్వనాథ్. 306 కి కొత్తగా వచ్చాం. వెరీ గుడ్ వెరీ గుడ్. రండి రండి, లోపల రండి. ఏమా లోపల రండి అమ్మా. కళ్యాణి, ఆ పని ఆఫ్ చేసావు సార్, వెళ్ళారా? రండి రండి, కూర్చోండి. తను నా వైఫ్ జయ. ఇది నా కూతురు. నమస్కారం. ఈవిడ నా వైఫ్ కళ్యాణి. నమస్కారం అండి. రే రవి, వీడు మా అబ్బాయి రవి. అరే వీళ్ళు రే, వీళ్ళు 306 లో కొత్తగా వచ్చారు రాజశేఖర్ గారు, వాళ్ళ వైఫ్ రుచి. వైఫ్ జయ, కూతురు రుచి. సారీ సార్. మీరేం చేస్తున్నారు? ప్యాంట్ వేసుకున్నాను, నాన్న పిలిచారని షర్ట్ వేసుకోకుండా వచ్చేసాను. ఏం చదువుతున్నావు అని అడుగుతున్నారు. ఆయన అలా అడగలేదు. సరే, చదువు సంగతి పక్కన పెట్టండి, మీకు స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉందా? ఓ ఉందిగా. ఏ ఆటలు ఆడతారు? క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్. ఇవన్నీ ఆడాలని వాడికి ఇంట్రెస్టే, కానీ ఆడవు. ఏ మా నాన్న కోచింగ్ డబ్బులు ఇవ్వడు. వీళ్ళు జ్యూస్ తీసుకుని షర్ట్ వేసుకురా. అవును, మామూలుగా ఎవరైనా కుర్రాన్ని చూస్తే ఏం చదువుతానో అని అడుగుతారు, మీరు స్పోర్ట్స్ గురించి అడుగుతున్నారేంటి? ఎప్పుడు అంతేలేండి, ఆయనకు ఉద్యోగం దొరికింది కూడా స్పోర్ట్స్ కోటా నుంచి. చూస్తేనే తెలుస్తుంది కదా బాగా. ఇంతకీ మీరేం చేస్తుంటారు? అమీర్పేటలో మాకు పెద్ద కిరాణా కొట్టు ఉంది. బాగా నడుస్తుందా? దేవుడి దేవుడు బాగా నడుస్తుంది. ముందు ఇక్కడే తెలియకుండానే పడింది. ఓకే సార్, నైస్ మీటింగ్. మనం బయలుదేరుతాం. ఓకే ఓకే, ఇది నా కూతురు. అంకుల్ కి హాయ్ చెప్పు. హలో, ఐ కెన్ సీ పీటీ ఉషా ఆన్ యువర్ ఫేస్. ఆవిడ ఏ బ్లాక్ లో ఉంటుంది? ఆవిడ గ్రేట్ అబ్లిక్ సార్. నువ్వు కూడా ఆవిడ అంత అవ్వాలమ్మా. ఇక మేము వెళ్ళొస్తాం సార్. నెక్స్ట్ సండే మీ అందరికి మా ఇంట్లో లంచ్. రవి రవి, నువ్వా? రే, నాకు కూడా ఒక పఫ్ ఇవ్వరా. నీకా? మన ఇద్దరి మధ్య అని 50-50 కదా. చూసావా, సిగరెట్ నీకు పడలేదు, నీకు మాత్రం పడుతుందా? కింద పడేరా. సరే, ఎందుకు నన్ను రమ్మన్నా? ఈ రాత్రికే నీకు, ఈ సిటీలో వాళ్ళందరికీ ఒక సంతోషకరమైన విషయం చెప్పాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ హైదరాబాద్, ఐ యామ్ ఇన్ లవ్. అయ్యో చంపేస్తున్నావా? తినవే. సరే, ఎవరా అమ్మాయి? పేరు రుచి. 306 కి కొత్తగా వచ్చింది. షీస్ మై డ్రీమ్ గర్ల్. 36, 28, 36. ఆ అమ్మాయి గారికి అనుకోకుండా సినిమా వాళ్ళు కట్టుబడింది అనుకో, ఆ అమ్మాయి బొట్టు మీద బొంగరాలు ఉంటాయి చూడు, బొంగరాలు. అవి కాదు, గోళీలతో ఆడుకుంటారు. ఏ అప్పు, నేను చెప్పింది కొంచెమైనా నీ బుర్రకెక్కిందా? ముందు నువ్వు మాట్లాడేదేంటో నీకు అర్థమవుతుందా? ఏ నా బెస్ట్ ఫ్రెండ్వి, అన్నిట్లోనూ 50-50 అంటావు. ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిసప్పాయింట్ చేయకే. ఎవరు? నేను. 1, 2, 3, 4. ఏం చేస్తున్నావు? ఇప్పటిదాకా నిన్ను 15 సార్లు ఎంకరేజ్ చేసి ఉంటాను రా. అప్పుడు చేసినవన్నీ అల్లాటప్ప విషయాలు. ఇది ముఖ్యమైంది. ఇది మనుషులు అర్థం చేసుకునేందుకు మామూలు ప్రేమ కాదు, అంతకంటే ముఖ్యమైనది. ముఖ్యమైనది ముఖ్యమైనది. అర్థమైందా? బాగా అర్థమైంది. చాలా సంతోషంగా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. గుడ్ నైట్. పోవే పో. ఇలాంటి విషయాలు అర్థం కావడానికి నా లెవెల్కి ఎదగాలి. Boys and girls of Hyderabad, I am in love, I am in success. అర్ధరాత్రి పోటానికేదే? I am in love. పైకి వచ్చి తోసిపడేయమంటావా? పొడుకోపోవయ్యా, నీకేం తెలుసు? ఆనందరావు, 4వ ఫ్లోర్ కొత్తగా వస్తున్నావు కదా, క్లీన్ చేసి పెట్టావా? క్లీన్ చేసి పెట్టా. ఫ్యాన్ కార్డులు కనెక్షన్ ఇచ్చావా? అన్ని కనెక్షన్లు ఇచ్చేసానండి, అలాగే దొంగ కనెక్షన్ కూడా ఇచ్చేసాను. ఆ ఫ్లాట్కి దొంగ కనెక్షన్ వద్దు. ఏం పాపం? ఆ ఫ్లాట్కి ఎవరు రాబోతున్నారో తెలుసా? చెప్పారు, పేరు కామేశ్వరం అని చెప్పారు కదా. ఆ పేరేమైనా పిలిచేటట్టుందా? అటు చూడండి ఏదో పెద్ద పార్టీ వచ్చినట్టుంది. ఓ సెక్రటరీ గారు ఇది పేరుకు తగ్గట్టుగానే ఉందండి. అయ్యో రండి. ఓ మై గాడ్ అబ్బా. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు లింగరాజు. ఈ ఫ్లాట్ నేనే చూసుకున్నా. నమస్కారం మేడం. సినిమాలో కంటే బయటే చాలా గ్లామర్ ఉన్నారు. అయినా థ్యాంక్స్ థ్యాంక్స్ మిస్టర్ లింగం. లింగమా? అదే లింగరాజుని షార్ట్ చేసి లింగం అని పిలిచాను. బాగుంది కదా? సార్ ఎవరో ఇంట్రొడ్యూస్ చేయలేదు. మేడం గారు నేనండి. లిఫ్ట్ మీద మేడం. సోఫీ 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 కార్ నుంచి ఇంకా దిగినట్లేదే. మిస్టర్ లిఫ్ట్ మ్యాన్ నాకు చిన్న ఫేవర్ చేసి పెడతారా? నా సోఫీ ఇంకా కార్ లోనే ఉంది. తన్ని కొంచెం నా ఫ్లాట్ తీసుకొస్తారా? మేడం తను కూడా ఆర్టిస్టే. యా మీరు వెళ్ళండి మేడం. సోఫీ సేఫ్టీగా వస్తుంది. థాంక్స్. యా సోఫీ మేడం. మేడం కుక్క కుక్క మేడం రండి దయచేయండి. ప్లీజ్ కమ్ ప్లీజ్. హలో ఏంట్రా తెరగే చూసుకో. రవి టైం అయిందిరా, రా మన ఇద్దరం క్లాస్కి వెళ్దాం. ఉండవే చూసి వెళ్దాం. ఎక్కడా? తిరిగి చూడకు. తిరగకుండా ఎలా చూసేది? ఇట్రా తను వచ్చినప్పుడు చూడు, తను మనల్ని చూసినప్పుడు మనం తను చూడనట్టు లెవెల్ మెయింటైన్ చేయాలి. ఓకే? మట్టిబుర్ర మట్టిబుర్ర అన్ని నేనే నేర్పించాలి. బీ క్యాజువల్. హాయ్ హాయ్ మై నేమ్ ఇస్ అబ్బు. 605 మై నేమ్ ఇస్ 306. నా గురించి చెప్పు చెప్పు. దిస్ ఇస్ రవి. 305. ఫ్యాన్ ఆఫ్ చేయి. ఆపు. ఏయ్ ఫ్యాన్ ఆఫ్ చేయమంటే లైట్ ఆఫ్ చేసేవేంటి? లైట్ ఆన్ చేయవయ్యా. సారీ మేడం, ఫ్యాన్ కి లైట్ కి కనెక్షన్ ఒకటే. 2 in 1 స్విచ్. ఓకే ఓకే స్విచ్ ఆన్ చేయి. Hi Sanjay. Yeah, hi. Shall we go? Yeah, sure, let's go. What's the program? Surprise. Ra. Hey Appu. Yentra. Ela undi Ruchi? Ye Ruchi? అదే నా డ్రీమ్ గర్ల్. నాకెందుకో నీ కళ నిజం అవ్వదు అనిపిస్తోంది. ఏంటే నా ప్రేమ నీ కళ్ళ అనిపిస్తుందా? అంతేరా, నువ్వే చూసావుగా. వేరెవడో వచ్చి నన్ను పికప్ చేసుకెళ్తున్నాడు. అవన్నీ నేను పట్టించుకోను. ఐఎమ్ నాట్ జెలస్. దాని మీద నాకు నమ్మకం ఉంది, దానిపైన ప్రేమ ఉంది. రవి చెప్పేది వినరా, తన డైరెక్టింగ్ నీకు తగిన కాదు, తన లైఫ్ స్టైలే వేర్రా. అప్పు నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిస్కరేజ్ మాత్రం చేయకు. మనసుకు చాలా బాధగా ఉంది. అయినా నాకేదో చెప్పు, నీ చావేదో నువ్వు చావు. సరే వదిలే. సరే సరే అయిందేదో అయింది, దీని గురించి నువ్వు చెప్పద్దు నేను మాట్లాడను. హాయ్ రుచి. హాయ్. కమ్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. హే నువ్వు ఇలా అంటే నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. కమ్ సిట్. థ్యాంక్స్. తీసుకుంటావు కాఫీ టీ కూల్ డ్రింక్స్? నో థ్యాంక్స్. ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉందా? జాగింగ్ మాత్రం వెళ్తాను. అప్పు నడుం కింద ఒక 2 inches పెంచాలి కదా. రుచి, నీ పేరెంట్స్ కి నీ మీద విపరీతమైన ప్రేమని విన్నాను, నిజమేనా? మా మమ్మీ డాడీకి నేనొక్కగానొక్క కూతుర్ని కదా, అందుకే ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. ఒక్క నిమిషం, ఎవరో చూసొస్తా. ఓకే. హలో, హాయ్ అజయ్, ఏంటి విషయం? ఈవినింగ్ షో? ఓకే, వెల్కమ్, బాయ్. రుచి, నీకు బాయ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారనుకుంటా? అవును. ఏ, నీకు బాయ్ ఫ్రెండ్స్ లేరా? గర్ల్ ఫ్రెండ్స్ ని నేను పెద్దగా పట్టించుకోను, బాయ్ ఫ్రెండ్స్ నాకు అసలు ఇష్టం లేదు. నేనేమన్నా ఇష్టపడి తిరుగుతున్నానా? వాళ్ళే నా వెంట తిరుగుతూ ఉంటారు. కాలేజ్ అయ్యే వరకు ఇవన్నీ కంటిన్యూ చేస్తారు, మ్యారేజ్ అయితే కట్ చేసి వెళ్ళిపోతారు. వీళ్ళతో ఫ్రెండ్షిప్ అంతా ఇంతే, జస్ట్ ఎంటర్టైన్మెంట్. రుచి, వన్ సెకండ్. హలో, హాయ్ వికీ, వాట్సాప్? నువ్వు అడిగితే ఎప్పుడు ఫ్రీ అయ్యారా చెప్పు? 8 o'clock డిస్కో? ఓ షూర్, వెల్కమ్, బాయ్. రుచి, ఒకరితో ఈవినింగ్ షోకి వస్తానన్నా, ఇంకొకరితో 8 o'clock డిస్కోకి వస్తానన్నా, ఎలా మేనేజ్ చేస్తావు? అప్పు, సినిమా కన్నా డిస్కో బెటర్. డిస్కోకి వెళ్తా, అప్పుడు సినిమా క్యాన్సిల్. మరి అతనితో ఎందుకు వస్తానని చెప్పావు? రోజుకి 100 ఆఫర్లు వస్తూ ఉంటాయి, ఏది బెటరో చూస్ చేసుకుని వెళ్ళిపోతుండాలంటే. వన్ సెకండ్. హలో, హ్యాంగ్ ఆన్. ఏంటి అప్పు, అప్పుడే వెళ్ళిపోతున్నావు ఏంటి? నువ్వు చాలా బిజీగా ఉన్నావు, నేను మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్. బాయ్. హలో, ఏంటి చాలా రోజుల నుంచి ఫోన్ చేయట్లేదు? ఏమండి, ఈ పట్టుచీర బాగుందా? సూపర్ గా ఉంది. చండాలంగా ఉందని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? అయితే మార్చుకో. నేను ఇలా అంటే నువ్వు అలా అంటావు. ఆ మాటకొస్తే ఈ పట్టుచీర తమరు కొనిచ్చిందే. మీ టేస్ట్ ఎంత వరస్టో తెలిసిందా? నా టేస్ట్ బాగుంటే నిన్నెందుకు చేసుకునేవాడిని? మరైతే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నీ కలర్ గ్యారెంటీ కోసం. హలో సార్, వెల్కమ్ వెల్కమ్. చాలా బాగుందండి. వాళ్ళనేది ఇంటి గురించి? లేదు లేదు, మీరు కూడా బాగున్నారు. పర్టికులర్ గా మీ సారీ చాలా బాగుంది, మంచి టేస్ట్, అందుకే నన్ను పెళ్లి చేసుకుంది. లేదు, రండి ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం. మాట్లాడుకుంటూ ఫోన్ చేద్దాం పదండి. స్పెషల్ చూడండి. ఎక్సర్సైజ్ చేస్తున్నావా? డైలీ 50 పుల్అప్స్. వెరీ గుడ్ వెరీ గుడ్. రేపటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను. అవును, మీ అమ్మాయి రుచి అక్కడ కనపడలేదు. చాలా రుచి. హలో అంకుల్. హాయ్ ఆంటీ. వంటలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. చూడటానికి ఎలా ఉన్నా వంటలు బాగానే చేస్తుంది. భలేవాళ్ళండి, ఒకటేమిటా అన్నీ బాగున్నాయి. ఏంట్రా అమ్మ? రుచి, ప్రియాకి రవికి మన ఫ్లాట్ చూపించు. అవును, రైస్ చాలా బాగుంది. బియ్యం ఎక్కడ కొంటున్నారు? नीतो ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి కొంచెం మేడ పైకి వస్తావా రేపు మాట్లాడదారా నిద్ర వస్తుంది బై అప్పు 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 తన రూమ్ లో థింగ్స్ అన్ని చెదిరిపోయి ఉన్నాయి జస్ట్ తీసి టేబుల్ మీద పెట్టాను కొట్టేసింది తన పర్సనల్ రూమ్ లో నీకు పని ఏంట్రా నేను కూడా నిన్న తన రూమ్ కెళ్ళి చాలాసేపు ఉన్నాను అయినా తను చూస్తే నాకు అలా అనిపించలేదే సరే సరే ఆ రోజు నువ్వు వెళ్ళావుగా నా గురించి ఏమైనా అడిగిందా పోనీ నువ్వేమైనా చెప్పావా తను ఏమీ అడగలేదు నేను ఏమీ చెప్పలేదు రే నేను చెప్పేది కాస్త వినిపించుకోరా. తన్నికి ఏ విధంగానూ సూట్ అవ్వదురా. పర్వాలేదే, నేను ఎలాగోలా అడ్జస్ట్ అయిపోతాను. తన్నితో అడ్జస్ట్ అవ్వదురా మగడా. ఇవన్నీ ప్రేమలో మామూలే, పోను పోను సర్దుకుంటాయి. తను నన్ను కొట్టినందుకు ఆ రోజు క్షమించేశా. రే పిచ్చోడా, ఇక తన గురించి నా దగ్గర ఏ విషయం మాట్లాడదు. అసలు తన గురించే కాదు, నీతోనే మాట్లాడను. ఐ హేట్ యూ రవి. ఐ హేట్ యూ రవి. హేట్ యూ రవి. ఆగరా. ఐ హేట్ యూ. అయ్యో ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నా? పొద్దున ఏమైంది నానా, ఎందుకు ఏడుస్తున్నా? అప్పు ఏడవకూడదు. మీ నాన్నగారు గుర్తొచ్చారా? ఏడవకూడదు. మీ నాన్నగారు ఆశయవేంటి? నా కూతురు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అవ్వాలని. ఆయన ఆశ నెరవేరాలి కదా. నువ్వు పడే కష్టానికి తప్పకుండా మెడికల్ సీట్ దొరుకుతుంది. ఏడోకు, నీకు నచ్చిన టిఫిన్ చేసి పెట్టాను, తిందుగానరా. నాతో మాట్లాడని చెప్పినట్టున్నా. నీ బైక్ ఎక్కడని చెప్పలేదుగా. అప్పు అప్పు, ఇప్పుడు ఎందుకు నాతో మాట్లాడావు? సారీ, నేను ఇలా ఉండలేకపోతున్నాను. అంటే నీకు అసలు రోషమే లేదని ఇప్పటికైనా ఒప్పుకో. నువ్వెంత చెప్పినా రుచిని మర్చిపోలేకపోతున్నానే. దానికి నేనేం చేయనురా? నాకేమైనా ఐడియా చెప్పవే. ఛాన్సే లేదు, లవ్ కి రికమెండేషన్ వర్కౌట్ అవదు. నువ్వు నా పరిస్థితిలో ఉండుంటే అప్పుడు తెలిసేదే. అలాంటి పరిస్థితి కనుక నాకు వస్తే నీ హెల్ప్ మాత్రం తీసుకోను. నువ్వు అడగవు, నీకు ధైర్యం ఉంది, కానీ నాకు నీ హెల్ప్ కావాలి. సరే ఓకేరా, హెల్పే కదా. అయితే నేను చెప్పినట్టు వింటావా? దానికే కదా వెయిటింగ్, త్వరగా చెప్పు ప్లీజ్. డైరెక్ట్ గా తన్ని కలిసి నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పాయి. తన్నులు తినేది ఎవరు? ఏమే, అది నన్ను చూసినా చూడనట్టు వెళ్తుంది. అలాంటప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి? ఇంత భయపడే వాడికి లవ్ ఎందుకురా? పాస్ట్ ఇస్ పాస్ట్ అనుకుని దాన్ని మర్చిపో. నీకు అసలు బుద్ధుందా? టెన్షన్ పెట్టకే, వేరే ఏదైనా మంచి ఐడియా ఇవ్వవే ప్లీజ్. సరే, నీ మనసులో తన గురించి ఏమనుకుంటున్నావో అవన్నీ ఓ పేపర్ లో కవితలు రాసి తనకిచ్చేయి. ఓకే, సూపర్ ఐడియా. అప్పుని ఐడియా అదిరిపోయింది. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయి సర్వ. ఏంట్రా ఈ పేపర్లు? ఏయ్ ప్రియా, ఏయ్ ఇక్కడేం చేస్తున్నావే? ఎవరికి లవ్ లెటర్ రాస్తున్నావు? అప్పుకా? ఏయ్ తన్నులు తింటావు, అది నాకు నీ విషయాలన్నీ తెలుసులేరా? ఏంటి నీకు తెలిసింది? బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? అదేంటో నాకు నిజంగా తెలియదురా. ఏయ్ ప్రియా 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 ప్లీజ్, అమ్మకి తెలియనివ్వకు, తెలిస్తే తిడుతుంది. అయితే డాడీ దగ్గర చెప్దాంలే. ఏయ్ చెప్పదు. అయితే ఒక 100 కొట్టు. అంత డబ్బు మన దగ్గర లేదు. సరే ఇస్తాను, పిల్ల రాక్షసి. చూడు ఇంకా 50 రూపీస్ బ్యాలెన్స్. నేను అడక్క ముందే నా డబ్బులు ఇచ్చేస్తే బెటర్. ఇదిగో నీ లెటర్. ఏంటది కార్డర్లో వెయిట్ చేస్తున్నావు? అది అది అప్పు కోసం వెయిటింగ్. ఓ అలాగా. ఏయ్ రోజు గ్రౌండ్కి వెళ్ళి స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నావుగా, నిన్న మ్యాచ్ చూసావా? వీరేంద్ర సేవక్ డబుల్ సెంచరీ. ఈజ్ అ రియల్ స్పోర్ట్స్ మ్యాన్. రేపు నువ్వు కూడా లెవెల్కి వెళ్ళొచ్చు. It's getting late. Sorry. Yeah, it's okay, babe. Ayyo. Appu. Hi, Appu. Hi. Ravi, book rep return cheyali. Please, disturb cheku. Ippudu adanta avasaram. Plan anta dubbindi. Ye? ఏమైంది? రుచి లెటర్ తీసుకోలేదు. నువ్వు ఇస్తే తను తీసుకోలేదా లేక నువ్వే ఇవ్వలేదా? రెండోదే కరెక్ట్. ఎందుకు ఇవ్వలేదు? రుచి నన్ను చూస్తేనే మండి పడుతుంది, కొరికేస్తున్నట్టు చూస్తుంది. ఓ పంచి పోస్ట్ చేసేసాయి, అదే బెటర్. అయ్యో, ఈ లెటర్ ఇంకెవరికైనా దొరికి మ్యాటర్ ఫ్లాట్ లో లీక్ అయిందంటే ఇదే ఛాన్స్ అని మా నాన్న నన్ను ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. చేసుకో, నీకు కావాల్సింది అదే కదా. ఏ అప్పు, నీకు కావాలంటే ఇలాంటి బుక్లు 100 తెచ్చి పెడతానే. నేను రుచిని సీరియస్ గా లవ్ చేస్తున్నాను, నువ్వే అలాగలా హెల్ప్ చేసి ఈ లెటర్ తనకి ఇవ్వాలి. అప్పు, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. నువ్వు కాక నాకు ఇంకెవరున్నారే? కుదరదురా. ప్లీజ్ అప్పు. రవి, ఎవరైనా చూస్తే బాగోదు. లేరా, గెట్ అప్. సరే సరే, లెటర్ ఇస్తానులే. లే రవి. లేస్ కట్టుకుంటున్నానే. సరే, లెటర్ ఇవ్వు. యా. సెంట్ కొట్ట. ఏ అప్పు, ఇంకో ముఖ్యమైన విషయం, ఈ లెటర్ నేనే రాసినట్టు రుచికి తెలియకూడదు. ఏరా? రుచి నా పర్సనాలిటీ చూసి లవ్ చేయకూడదు, నా మనసు తెలుసుకుని లవ్ చేయాలి. అప్పటి వరకు ఈ లెటర్ విషయం సస్పెన్స్ గానే ఉండాలి. ఓకే? ఓకే ఓకే. ఐస్ క్రీమ్ కొనివ్వరా? బేరర్, 2 కసట. డబ్బులున్నాయా? రుచి, రుచి, నీ పేరు వినగానే ఎక్కింది పిచ్చి, నా మనసు ఆగకుండా ఎగిరింది రెచ్చి, నీ చూపుతో నన్ను గుచ్చి, నీ పెదవులతో నవ్వులిచ్చి, నాకు నువ్విచ్చావు లవ్లీ టచ్చి, నువ్వే నాకు కరెక్ట్ మ్యాచి, రెడీ చేసుకుందాం లవ్ పిచ్చి, నువ్వు కాదంటే నేను కరెంటు లేని స్విచ్చి. ఏ అప్పు, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. నువ్వు కాకపోతే నాకు ఇంకెవరున్నారు చెప్పు? మీ నాన్నగారు ఆశయమేంటి, నా కూతురు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అవ్వాలని. ఆయన ఆశ నెరవేరాలి కదా. ఏంటప్పు, ఇక్కడేం చేస్తున్నావు? నీకు విషయం చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. చెప్పు, ఏంటి విషయం? రుచి, నీకు ఒకటి ఇవ్వాలి, ఇదిగో. ఏంటిది? చదివి చూడడం అర్థమవుతుంది. ఇది నాకు ఎవరేమన్నారు అప్పు? రుచి, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ. నేను చెప్తే ఇందులో ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది. నువ్వు ఇంటికి వెళ్ళి దీన్ని చదివిన తర్వాత నాకు ఫోన్ చేయి. ఓకే? డెఫినెట్లీ. బై అప్పు. అప్పు, హలో. హలో అప్పు, రుచి హియర్. హాయ్ రుచి, చెప్పు. ఈ లెటర్ రాసిన కాళిదాస్ ఎవడే? ఏ, నచ్చలేదా? నచ్చకపోవడమా? ఐ లవ్ ఇట్. ఓ, అలాగైతే నీకు నచ్చిందనమాట. ఇప్పుడైనా చెప్పవే ఎవరు రాశారో ప్లీజ్. సారీ రుచి, నీ దగ్గర చెప్పనని ప్రామిస్ చేశాను. బాయ్. రవి. ఏంటప్పు ఇంత లేటు? నేనే లేట్ గా రాలేదు, నువ్వే త్వరగా వచ్చేసావు. సర్లే, అది వదిలే. రుచికి లెటర్ ఇచ్చావా? ఇచ్చేసాను. తను తీసుకుందా? తీసుకుంది. yes yes yes. అయితే ఏదో చెప్పే ఉంటుంది. లెటర్ రాసింది ఎవరని అడిగింది. నువ్వు చెప్పేసావా? నువ్వే చెప్పొద్దన్నావు కదా, అందుకే చెప్పలేదు. థ్యాంక్స్ అప్పు. అభిప్రాయం చెప్పిందా? లెటర్ చదవగానే థ్రిల్ అయిందంట. అయ్యి ఉంటది. అవకేం చేస్తా చెప్పు. ఆఫ్ కోర్స్ లెటర్ రాసింది ఎవరు? రవి ది గ్రేట్ కదా. ఎందుకు అప్పు నవ్వుతున్నావు? నువ్వు నమ్మలేదు కదా. ఆ లెటర్ నువ్వు చదువుంటే షాక్ అయ్యేదానివి. ఇట్స్ మై ఫీలింగ్స్ యు నో. తెలుసు. తెలిసిపోయిందా? ఎవరు చెప్పారు? రుచి ఫోన్ చేసి చెప్తే తెలిసిందిరా. ఈ లెటర్ కూడా ఇచ్చి చూడు. ఇంకా చాలా చెప్పుది మన గురించి. ఇంకొక లెటరా? సారీరా, నా వల్ల కాదు. నువ్వు మరీ ఓవర్ గా పోతున్నావు. సారీ అప్పు. ఇస్తావా లేదా? ఇస్తావా లేదా చెప్పు. ఇస్తాను చెప్పు. Brothers and sisters of Hyderabad, I am in love. Dam chiki dam can ki dana dana dam chiki dam can ki dana dana dam chiki dam can ki dana dana kegi miyama. Hey papa naalu unnalu palenchode. Hey papa neetu nannu dooram cheyyode. Yeah. Hey papa naalu unnalu palenchode. Hey papa neetu nannu dooram cheyyode. Yeah. Ananale chippo vaisane chippo manasala bundanta chippestundi ee kettappo na vaisu 16 paravalige machore malapune kolla godite vaadike na johare dan kidanadana dan kidanadana dan kidanadana miyana dan kidanadana dan kidanadana dan kidanadana miyana. Money to stay, vajippai, valippo, hey, custom undadule, vajippo, recippo, hey, kamite ayyavo, ayyo, antavo, oh, tappu jarigaka, pichiki, potavo, oh, tuli balapula toli magilli, tuli chesta balapu malli. తెలియనిదేం లేదు మనకు, నువ్వేమీ డౌట్ పడకు. ఈటే కోటై కూస్తూ ఉంటే తప్పే చేస్తే తప్పే ముందమ్మా. Bacheda utsaham hey hey pedave andiste chapatle dupatlo hey hey aashapadagani hai padu edaina ho anubhavistene undundi apaina ho gudi mandaki chipoyindo emayindo ayyo paapam pichi pattinattu pillane చేస్తుంటే వచ్చిన ప్రాయం ప్రేమే పుట్టి ప్రేమిస్తుంటే ప్రతి మగవాడు పిచ్చోడవుతాడు. Everybody say, everybody say, everybody say, king and me amo. Ravi? చిన్న పని చేసి పెట్టరా. చదువుకుంటున్నాను కనబట్లేదా? ఖాళీగా ఉంటే దీన్ని తీసుకెళ్ళి. ఎవరింటికి నేను వెళ్ళను, నాకు ఖాళీ లేదు. దానికి ఎందుకు రా మండి పడతావు? స్వీట్ చేశాను, రుచి ఇంట్లో ఇచ్చేస్తావని. రుచి ఇంటికా? అమ్మా రుచి ఇంటికేగా, నేను తీసుకెళ్ళిస్తాను. చదువుకుంటానన్నావా? చదువుకో, నేనే వెళ్ళి. ఎక్కడికో బయటికి వెళ్ళాలేమో అనుకున్నా, ఇక్కడే కదా, నేను ఇచ్చేసి వస్తాను. అయ్యో आंटी 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 अम्मा स्वीट मीकु इच्चिरमन्नारु ఏంటి విశేషం అలాంటిదేం లేదు ఆంటీ సరే కూర్చో వస్తా నీకు ఇక్కడేం పని Amma, get out! Amma, sweet. You just get out. Bite it, po. Dappa. Get out. Get out. Bite it, po. Po ra po. Huh? Ravi, Ruchi Ravi ekda. Vada apde poyadu. Ne kurchomanan kada. Em pilladu ento. Ruchi. నేనెప్పటి నుంచో నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను అడుగు బాయ్ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తారు కదా అక్కడ ఏమేం చేస్తారు నథింగ్ బట్ విల్ డూ ఎవ్రీథింగ్ అంటే ఏంటి ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఏమేం చేస్తారు అవన్నీ చేస్తాం కానీ ఒకటి తప్ప అది నేను లవ్ చేసిన వాడికి మాత్రమే రుచి అంటే వీళ్ళలో ఎవరిని నువ్వు లవ్ చేయట్లేదా లవ్ మన వెనక తిరిగే వాళ్ళందరినీ లవ్ చేయగలమా చెప్పు ఒకవేళ ఎవరైనా నన్ను సిన్సియర్గా లవ్ చేస్తే గుడ్ జోక్ అలాంటి వాళ్ళు కూడా ఒకడు ఉంటాడని నాకు నమ్మకం లేదు నేను ఒకవేళ నిన్ను ఎవరైనా సిన్సియర్గా లవ్ చేస్తే అలాంటి వాడి కోసం నేనేమైనా చేస్తాను ఎందుకలా అడుగుతున్నా అయితే ఇదిగో ఇంకో లెటరా అప్పు ప్లీజ్ టెల్ మీ ఎవడు వాడు ప్లీజ్ నో టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను ఓ ప్లీజ్ అప్పు I love this guy. Please, sorry. Next time. Bye. Appu, please. Appu, please. Yandy, cheli song cheppal meeku. ఎప్పుడు చూసినా క్రికెట్ టెన్నిస్ అని తిరుగుతూ ఉంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు దీనికేం తక్కువ లేదు అన్నిట్లోనూ సరే ఇవాళనే తొందరగా వచ్చేయండి ఎలా తొందరగా రమ్మంటావు రోడ్లో నీలా ఇంత వెడల్పున్నాయా కార్లు ఎక్కి కూర్చొని జామ్ జామ్ వచ్చేయడానికి నేను ఎక్కిరించకపోతే మీకు నిద్ర పట్టదుగా ఏదో ఒక విషయం మీద గొడవ పెట్టుకోండి మీకు వేరే పని లేదు తప్పండి నేనే గొడవ పట్టలా మీ అమ్మే నాతో గొడవ పెట్టుకుంటుంది ఈ క్రికెట్ టెన్నిస్ బ్యాడ్మింటన్ ఇవన్నీ ఆడేవాళ్ళకైతే హాఫ్ ఎకర్ కావాలి నీకేం చేత కాదు కదరా నీకెందుకు హాఫ్ ఎకర్ ఇప్పుడు అవన్నీ ఎందుకులే నాన్న హాఫ్ ఎకర్ ప్రాణం తీసి తీరా ఇప్పుడు కొంటానంటే వద్దంటానండి కాంపిటీషన్ నాలుగానే ఇస్తున్నానండి లేదు అయినా ఇప్పుడు అవన్నీ వద్దని చెప్తున్నావు ఎందుకు అంటున్నాను నాకు షాపింగ్ వెళ్ళారా ఏదో మొగానికి అన్నం పెట్టడం ఎక్కువ ఆపని ఇక్కడ ఒకటి ఏం బ్రాండ్ అన్న హాకీయా చాకీ లేదు హాకీ లేదు అదేం కాదు కానీ మూల పాత ఒకటి ఒకటి ఉంది దాంతో ఆఫ్రికర్ రెండు అవుతాయి కుట్టించేసుకునే గొప్ప నానా ఊరుకోండి నాన్న అవమానంగా ఉంది ఏంట్రా అవమానం నేను ఇంకా పర్వాలేదు మా నాన్న ఆఫ్రికర్ అడిగితే తొక్క తీసేవాడు ఆయన వదిలేసిన పాత పంచులో ఓ మూర చెప్పుకునేవాళ్ళు ఎందుకు సార్ గోచేటు కొట్టడానికి మరి హాయి కొట్టుకోరుకో ఎందుకు నన్ను అవుతా కొట్టేటప్పుడు 28 బోళ్ళు రాలిపోతాయి నాలుగు తక్కువలే అమ్మా ఈ అదొక జ్ఞానదంతా రాలేదు స్లోగా దింపోయా బీపీ ఉంది నువ్వు రామ్మా రవి నా బ్రాండే వేరేలే ఏం బ్రాండ్ ఎండి ఎండి నో డ్రాయర్ నీకన్నా ఆడే బెటర్ బాయ్ జయా క్యారెట్ జ్యూస్ రెడీయా క్యారెట్ జ్యూస్ రెడీ నేను అడిగానుగా ఫెయిర్ అండ్ లవ్లీ తెచ్చారా ఆర్డర్ చేశాను ఆర్డర్ చేయడం అదే మనకి కేజీ డబ్బా సరిపోవు కదా అందుకే ప్రాక్టికల్ ఏకంగా డ్రమ్ముకి ఈ మధ్య నోరు కాస్త ఎక్కువ అవుతుంది నేను కత్తి తీసానంటే ఏం జరుగుతుందో నాకే తెలీదు ఓకే ఐశ్వర్యరాయ్ రేపు నుంచి నిన్ను మిస్ వరల్డ్ అని పిలుస్తాను ఓ సంథింగ్ ఈస్ స్మెల్లింగ్ ఓకే అది ప్రియా వాళ్ళ ఇంటికి పంపించాలి ఇక్కడ పెట్టిన ప్రియా ఇంటికి ఎలా వెళ్తుంది ఎగురుకుంటున్నా అర్థమైంది కదా పోయి ఇచ్చేసరండి హలో రండి ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళారు ఇట్స్ ఓకే మా ఆవిడ స్వీట్ మీకు ఇచ్చినామండి థ్యాంక్ యూ వెల్కమ్ లేసు అపో అపో అప్పు ఎక్కడ ఆంటీ? లోపల ఉంది. నీకింకా పిల్ల చచ్చిపోలేదు. అపో ఏ అపో వెళ్ళిపోరా. స్టూపిడ్ ఇడియట్ కార్టూన్ సిగ్గులేదురా నీకు? అదంతా తర్వాత, ముందు నువ్వు బయటికి రావే. నాకుంది, ముందు నువ్వు బయటికి వెళ్తావా లేదా? డ్రెస్ తర్వాత చేంజ్ చేసుకోవచ్చు, ముందు ఈ లెటర్ రుచికి ఇచ్చేయి. రే ఆగరా, రికార్డ్స్ అంతా కంప్లీట్ చేసావా లేక ఇదే పని మీద తిరుగుతున్నావా? రికార్డ్స్ రాయడానికి నువ్వున్నావు కానీ లవ్ లెటర్ నేనే కదా రాయాలి. ఓకే, తర్వాత మీట్ అవుతాను. ఏం జరిగిందో డీటెయిల్ గా చెప్పు. ఓకే బాయ్. ఏ రవి, 5 నిమిషాలు వెయిట్ చేయరా, నేను వస్తాను. సారీ, ఇంకో లవ్ లెటర్ రాయాలి. ఓకే బాయ్ బాయ్. హలో అప్పు, నేను రుచిని. ఏంటి లెటర్ చదివావా? చదివాను, వెరీ ఇంట్రెస్టింగ్. ఇందులో ఏదో టికెట్ ఉందేంటి? ఆ టికెట్ కూడా అతనే పెట్టుంటాడు. అతని పనేనా? ప్లీజ్ టెల్ మీ అప్పు, ప్లీజ్ టెల్ మీ. ఇప్పటికైనా ఎవరో చెప్పు ప్లీజ్. ఐఎమ్ రియల్లీ సారీ రుచి. ఎనీవే, రేపు నువ్వే తన్ని థియేటర్ లో మీట్ అవబోతున్నావు కదా. ఓకే బాయ్. ఓకే బాయ్ బాయ్. చెప్పే రవి, రుచి రేపు ఈవినింగ్ నేను మీట్ అవుతానని చెప్పింది. నువ్వు రెడీయా? రెడీయా? నేను ఎప్పుడో రెడీ. దీనికోసమే కదా 3 నెలల నుంచి వెయిటింగ్. తనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే నాకు డబుల్ ఓకే. రేపు సాయంత్రం ఫస్ట్ షోకి నువ్వు ఒక్కడవే దేవి థియేటర్కి వెళ్ళు. హైరా. ఓకే, థ్యాంక్ యూ. జరుగుతుంది ఈ అవతారంతో వెళ్తావా? ఇది కూడా లేకపోతే చండాలంగా ఉంటుంది. ఇది మాత్రం ఇంటి అందంగా ఉందనుకుంటున్నావా? ఇలాగా వెళ్ళా ఉంటే తను పారిపోతుంది. ఏ నేనే టెన్షన్ లో ఉన్నాను, మళ్ళీ భయపడతావేంటే? అది కాదురా, ఈ డ్రెస్ నీకు బాలేదు. అవునా? ఇప్పుడు ఏం చేయనే? ఇదిగో ఇది వేసుకుని వెళ్ళు. ఇదిగో నీ టికెట్. అప్పు థ్యాంక్స్ అప్పు, యు మై బెస్ట్ ఫ్రెండ్. Even wondering a while what his right name is. I've never heard of him round here. He's known as Strider. Strider. సారీ, సారీ. హాయ్ హాయ్, హలో. నువ్వు ఇక్కడి నుంచి పోరా. ఆ లెటర్లన్నీ రాసింది నేనే. సర్ప్రైజ్ ఆ ఉత్తరాలనే రాసింది నువ్వేనా? ఏ నీకు ఇంకా అనుమానంగా ఉందా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. నోనో, ఈ అందమైన చేత్తోనే ఆ లెటర్స్ అన్ని రాశాను. రుచి, నీకో విషయం తెలుసా? ఏంటి? మా ఫ్రెండ్స్ అందరికి నేనే లవ్ లెటర్స్ రాసి పెట్టేవాడిని. అవునా? అవును. ఇప్పటికైనా తెలిసిందా నా సత్తా ఏంటో? మరైతే నీ ఫ్రెండ్స్ కు రాసినట్టే నాకు కూడా ఒక లవ్ లెటర్ రాసావు. చిచి, ఇది నా లవ్ ని ఫీల్ అవుతూ రాశాను. ఆర్డర్ ప్లీజ్ సార్. ఏ ఐటమ్స్ ఉన్నాయి సార్? ఐటమ్స్ ఏం లేవు సార్, ఓన్లీ ఐస్ క్రీమ్స్. 2 కసాటా. నో 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 నో, స్ట్రాబెరీ. 2 స్ట్రాబెరీ స్లైస్. నో నో, ఫ్యామిలీ ప్యాక్. ఫ్యామిలీ ప్యాకా? ఎందుకు, ఇంటికి పట్టుకెళ్తావా? లేదు లేదు, ఇక్కడ తినడానికి. ఐ లవ్ ఐస్ క్రీమ్, యు నో. అయితే 2 ఫ్యామిలీ ప్యాక్ తీసుకురమ్మంటారా? ఏ వద్దు వద్దు, 1 ఫ్యామిలీ ప్యాక్, అలాగే అదే చేత్తో 1 గ్లాస్ వాటర్. ఏ ఒంట్లో బాగలేదు? ఒంట్లో బాగలేదా లేక పర్సు బాగలేదా? బాడో లూజు. ఓకే, అప్పుడు నీకు క్లోజ్ ఫ్రెండా? షీస్ మై బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం. యూనో రవి, ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేయాలంటే 3 ఐటమ్స్ ఉంటే చాలు. చాక్లెట్స్, ఫ్లవర్స్ అండ్ ఐస్ క్రీమ్స్. అప్పు కూడా ఇదే చెప్పింది. ఈ ఫ్లవర్స్, చాక్లెట్స్ అన్ని తనే కొనిమ్మంది. ఇక్కడ వాటర్ ఫ్రీ సార్. సార్ ఇంకో స్ట్రాబెరీ ఇవ్వమంటారా? నువ్వు వెళ్ళవయ్యా, నీళ్లు బాగా వస్తాయి. రవి, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఓ, చాలా మంది ఉన్నారే. సో when was the last time? What? లాస్ట్ గా ఎప్పుడని అడిగాను. ఏంటి ఎప్పుడు? ఇది కూడా తెలీదా? లాస్ట్ గా ఏ అమ్మాయిని కిస్ చేసావు? ఎందుకు సిగ్గుపడుతున్నావు? సరే, నీ వయసు ఎంత? 18. నిజం చెప్పు, నువ్వు వర్జినా? అవును. రుచి, నువ్వు వర్జినేనా? ఏయ్, ఒక అమ్మాయి దగ్గర వర్జినిటీ గురించి, వయసు గురించి అడగకూడదు. నువ్వు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఓకే, షల్ వి గో? బైరే సార్. సార్ 1 సెకండ్, ఇందులో కొంచెం బ్యాలెన్స్ ఉండిపోయింది, పార్సల్ చేసేమంటారా? ఏయ్ బావయ్యా. రవి, నువ్వు ఇచ్చిన చాక్లెట్స్, ఫ్లవర్స్ అక్కడే మర్చిపోయాను. పర్లేదు, ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఓకే. సో ఏంటి మళ్ళీ నువ్వు ఎప్పుడు ఫ్రీ అవుతావు? ఎందుకు, ఐస్ క్రీమ్ కా? లేదు, మళ్ళీ మనం బయటికి వెళ్ళడానికి. నీ ఇష్టం. ఏంటి, నిద్ర వస్తుందా? ఏం చేస్తున్నావే? రవి, లేట్ నైట్ లో ఏంట్రా నసా? పడుకున్నాను రా. ముందు మేడ పైకి రావే, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. సారీ రా, ఏ విషయం అయినా మాట్లాడుకుందాం. గుడ్ నైట్. ఇప్పుడు నీకు విషయం చెప్పకపోతే నాకు పిచ్చెక్కిపోద్ది. రవి, ఏమైందా? ఎందుకంత అర్జెంట్ గా రమ్మన్నా? అలా చెప్తే గానీ నువ్వు రావని. నేను ఎంత టెన్షన్ పడ్డానో నీకు తెలుసా? ఊరికే రమ్మన్నాను. సారీ సారీ సారీ. ఇప్పుడు నేను ఎందుకు రమ్మన్నాను తెలుసా? ఎందుకు? రుచి ఈరోజు నాకు కిస్ పెట్టింది. రవి ప్లీజ్, నీ పర్సనల్ మ్యాటర్స్ ఏవి నా దగ్గర చెప్పొద్దు. लूजू ना पर्सनल मैटर नीतो काके इंकेवरतो चेप्पुकुंटाने नातो वद्दू చెప్పింది అర్థం చేసుకో. గుడ్ నైట్. ఏ అప్పు అప్పుడే వెళ్ళిపోతున్నావు? గుడ్ నైట్ చెప్పింది నేను వెళ్ళటానికి కాదు, నిన్ను పొమ్మని. ఏ అప్పు ఏమైంది నీకు? నన్ను ఒంటరిగా వదిలే, నువ్వు వెళ్ళిపో అప్పు. ప్లీజ్ రవి. ఓకే గుడ్ నైట్. ఎక్కడ పెట్టేశాను? ఏమండి నా పెళ్లి పట్టు చీర కనపట్లేదు, ఎక్కడ పెట్టానో తెలియట్లేదు, మీరేమైనా చూసారా? ఇల్లంతా బాగా వెతికావా? ఏంటండి మీరు పట్టు చీర కనపట్టలేదంటే ఇల్లంతా వెతికావా అంటారేంటి? కిటికీలకి కట్టెలు వేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా. ఒకసారి అటు పక్కకి తిరిగి చూడు, ఇటు చూడు. జాగ్రత్త పాడుగాను ఇంత నీచమైన పని ఎలా చేశారండి? 20 ఏళ్ల క్రితం మన పెళ్లి గుర్తుగా నా పుట్టింటోళ్ళు పెట్టించని ఎంత జాగ్రత్తగా దాచుకున్నాను. మీకంటే వయసు అయిపోయింది, మీ బుర్ర కూడా వయసు అయిపోయిందా? అయ్యో ఇంత నీచమైన పని మీ చేత్తో చేయడానికి ఎలా మనసు వచ్చిందండి? అయినా నా చేత్తో ఆ పని ఎందుకు చేస్తానే, ఆ మూల మీద ఒక టైలర్ ఉన్నాడు కదా వాడికి ఇచ్చి చేయించాను. ఏంటన్నా నీకు నువ్వుగా అమ్మకి ఏది కొనిపెట్టావు? వాళ్ళ పుట్టింట్లో ఇచ్చిన చీరలు ఎందుకు నాశనం చేసి అడగరా? ఇది మా ఇద్దరి మధ్య గొడవ, నువ్వు నోరు మూసుకు లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళిపోతే ఏం చేస్తారు? ఏం చేస్తానా, నీ ప్యాంట్ కట్ చేసి టేబుల్ దొడ్డాకు ఉపయోగిస్తాను. జాగ్రత్త, దూరంగా ఉండరా, ఈ మనిషి చెప్పినంత చేస్తాడు. మీరు ఇంత కఠినంగా ఎలా తయారయ్యారండి? కఠినంగా లేకపోతే కారు ఎలా మెయింటైన్ చేస్తాం? అవును, ఈయన కారు పెద్ద ఫోర్డ్ ఐకాను, తాత ఇచ్చిన డబ్బా కారు పెట్టుకుని పెద్ద టాటా బిర్లాలో ఫోర్డ్ కొడుతున్నాడు. గుడ్ మార్నింగ్ ఎవరీబడీ. గుడ్ మార్నింగ్. బాగున్నావా బంగారం? ఆల్రెడీ లేట్ అయింది, నీ జన్మలో మాడు గానీ నువ్వు క్లాస్కి వెళ్ళరా. అమ్మా ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు, ఆయనకి డైవర్స్ ఇచ్చాయి, నేను కష్టపడి నేను పోషిస్తాను. నేను అదే అనుకుంటున్నారా. ఏమండి చీర ఎలాగో పనికి రాకుండా చేశారు, జాకెట్లు ఏం చేశారండి? జాకెట్లు ఏం చేశాను? అవును తోలుకి కట్టెనేయాలన్నావు కదా. అయ్యో రామా, నీకు అంకుల్ కి ఎప్పుడు ఆర్గ్యుమెంటేనా? ఆయన అంతేలే, ఎప్పుడు చూసినా ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుంటాడు. రవి బైక్ కేసు మర్చిపోయి వచ్చేసాను, ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను. నో ప్రాబ్లం, నువ్వు ఎప్పుడైనా రా, నేను బయలుదేరుతున్నా. ఎలా వెళ్తావు బే? రుచితో పాటు వాళ్ళ ఫ్రెండ్ కార్ లో వెళ్తున్నా. బాయ్ బాయ్. హాయ్ సంజయ్. హాయ్, హౌ ఆర్ యు? సంజయ్ దిస్ ఇస్ రవి. ఏ హౌ ఆర్ యు మ్యాన్? ఐ యామ్ ఫైన్. రవి దిస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ సంజయ్. గెటింగ్ లేట్, లెట్స్ గో. సంజయ్ ఆన్ ది వే రవిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేద్దాం. ఓకే డ్రాప్ చేయాలా? ప్లేస్ లేదు కదా, ఎక్కడ కూర్చుంటాడు? Hey Mr. Ravi, free time ఏం చేస్తుంటావు? నాన్నకి హెల్ప్ చేస్తూ ఉంటాను. వావ్ దట్స్ గ్రేట్. అవును ఆయన ఏం చేస్తుంటారు? మాకు అమీర్పేటలో పెద్ద కిరాణా కొట్టు ఉంది. ఓ అమీర్పేటలో మీకు కిరాణా షాప్ ఉందా? దట్స్ గ్రేట్ దట్స్ గ్రేట్. రవి సంజయ్ వాళ్ళ అమ్మ నాన్న అమెరికాలో పెద్ద డాక్టర్స్, సంజయ్ ఏం అడిగినా వాళ్ళు కాదు. బై ద వే ఐ లైక్ యువర్ షర్ట్ మ్యాన్, ఎక్కడికో తెలుసుకోవచ్చా? జగదాంబ టెక్స్టైల్. జగదాంబ టెక్స్టైల్సా? అది ఎక్కడుంది? అమీర్పేటలో. ఏంటి అది కూడా అమీర్పేటలో? నానా ఏంటి మ్యాన్ మీ ఫ్యామిలీ అమీర్పేట దాటి బయటికి వెళ్ళదా? రవి సంజయ్ బైసెప్స్ చూసావా? కాలేజ్ లో ఇతను బైసెప్స్ ముట్టుకోవడానికి అమ్మాయిలు క్యూ కడతారు. ఏ సంజయ్ షో హిమ్ యార్. ఎలా ఉంది? బాగుంది. కమాన్ టాచ్ ఇట్ మ్యాన్. కమాన్ రవి కమాన్. పట్టుకోగానే ఏమనిపించింది? బాగా పెద్దగా అనిపించింది. హే మిస్టర్ రవి, నువ్వు జిమ్కి వెళ్ళవా? ఏ మీ అమీర్పేటలో జిమ్మే లేదా? ఐఎమ్ సారీ మిస్సెస్ కళ్యాణి గారు, ఏమనుకోకండి. మీరు నన్ను కళ్యాణి అని పిలవచ్చు. ఓకే ఆల్ రైట్, అలాగే. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు చిన్న హెల్ప్ చేసి పెడతారా? డబ్బులు తక్కువ అయితే నేను కాదు, ఈ నూనెకి అని కొంచెం మీ దగ్గర పెట్టుకుంటా. నూనె డబ్బా అంటే మొత్తం బుట్ట పెట్టుకుంటా? లేదు లేదు, ఈ నూనెకి అని పెట్టుకుంటే చాలు. ఏంటంటే మీరు మరీ మొహమాట పడతారు, పట్టుకోమంటే పట్టుకుంటారు కదా. బుట్ట బాగా పెట్టిందా? ఇట్స్ ఓకే. ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు. ఇది ఆవిడది కదా. आ ब्रह्मे निन्नु ना कोसम యాండి వచ్చేసారా? వచ్చేసా. ఇంతసేపు ఆ షాపింగ్ చేసి రావడానికి సోప్ గురించి ఎంతసేపు వెయిట్ చేయాలి? అంటే నా సోప్ వాడలేదన్నమాట. నా సోప్ ఏది? ఓ ఇది నా కూతురికి. పిఎస్ ఇది నాకు. నాదేది? తెచ్చా. ఇది నీకు. ఇదా ఇదా బట్టలు ఉతికే సబ్బుతో ఒళ్ళు ఉతుకోమంటానికి బుద్ధి లేదు మీకు? లేదమ్మా, ఇది సర్వరోగ నివారణి. ఒంటి పట్టిన గజ్జి తావరని మాయం చేసి నీ ఒంటిని కాంతివంతం చేసి బిలబిలా మెరిసేసావు. మిమ్మల్ని మీ పని తర్వాత చెప్తా. 20 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నావా? ఎవరు వస్తున్నా? ఆయన ఇంట్లో లేరండి. సూపర్ మార్కెట్ లో నాకు ఇచ్చిన 2 డబ్బా ఇచ్చేద్దామని వచ్చానంటే. సారీ. అయితే మరైతే నేను వస్తాను. ఐ మీన్ వెళ్ళేటప్పుడు చెప్పి వస్తానని. అలాగే. ఇది వెళ్ళే వాళ్ళ కోసం చెప్పే. అలాగే. నైస్ నైస్, వెరీ నైస్. బాయ్. థ్యాంక్ యూ. ఓకే. Bye. 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 You. Oh. Pa-ra-pa-pa-pa-ra-pa-pa-pa. Hmm. Oh. Hi, Richi. Hi. నువ్వు ఇక్కడేం చేస్తున్నా? నీకోసమే వెయిట్ చేస్తున్నా. నాకోసమా? ఎందుకు? రేపు జాలీకి ఎట్టైనా వెళ్దామా? రియల్లీ? ఎక్కడికి వెళ్దామో చెప్పు. సికింద్రాబాద్ లో జెమినీ సర్కస్ పెట్టారు, అక్కడికి వెళ్దామా? జెమినీ సర్కస్ ఏంటి? మిడిల్ క్లాస్ వాళ్ళగా సర్కస్ ఎగ్జిబిషన్ అని ఆలోచిస్తావు. కొంచెం రొమాంటిక్ గా ఆలోచించు. ఏ రవి, పోరా. రుచి 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 సరే, ఎక్కడికి వెళ్దామో నువ్వే చెప్పు. బైక్ కారు ఉంటే జాలీగా ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దాం. బైక్ కారు ప్రాబ్లం కాదు, నేను మేనేజ్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలో నువ్వు చెప్పు. చాయిస్ నీదే. నైస్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఓకే రుచి. కిస్ మీ. వెళ్ళి పడుకో, రేపు చూసుకుందాం. రవి రా. ఏంటి, జెమినీ సర్కస్ కు వెళ్తున్నారా? అలాగే, దాని పక్కన కొత్త బస్ స్టాండ్ ఓపెన్ చేశారట. అక్కడికి వెళ్ళి ఏ బస్సు ఎక్కడికి వెళ్తుందో కనుక్కొని వస్తావా? ఎక్కడో కలుతుంది, పని చేసుకోబోయా. ఎలాగో అక్కడ దాకా వెళ్తున్నావు కదా రవి. ఓకే, కమిటీ మీటింగ్ లో ఎవరెవరు ఏమేం పనులు చేయాలో చెప్తాను, వినండి. ఓకే, అజిత్, సుమిత్ అండ్ షిబు, మీరు ముగ్గురు పాప్స్, చిప్స్, కూల్ డ్రింక్స్ అందరికీ ఇవ్వాలి. మీరెవరు ఏవి నాకు చెప్పకుండా తినకూడదు. అక్క, కొంతమంది పెద్దోళ్ళకి పళ్ళుండవు కదా, పప్స్ ఎలా తింటారు చెప్పండి. పెద్దవాళ్ళ గురించి అలా తప్పుగా మాట్లాడకూడదు. మన జాబ్ మనం కరెక్ట్ గా చేయాలి, అర్థమైందా? ఏ అప్పు, నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం ఎక్కడెక్కడ ఎతకాలి. సరేరా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇక్కడ కమిటీ మీటింగ్ జరుగుతుంది, డిస్టర్బ్ చేయకు. కమిటీ మీటింగ్ అంట, వేరేదంత లేదు, వీడికి ఒక కమిటీ. చెప్తలేదు కదా, ముఖ్యమైన విషయం చెప్తున్నా. నేను రేపు రుచిని బయటికి తీసుకెళ్తున్నా. తీసుకెళ్ళు. ఎక్కడికి తీసుకెళ్తున్నాను అడగవా? సరే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అది చెప్తావనే కదా నీ దగ్గరికి వచ్చింది. ఈ విషయం కూడా తెలీదా? నువ్వు లవ్ చేయడం వేస్ట్ రా. ప్లీజ్ చెప్పవే. ఓకే, సూపర్ ప్లేస్ కానీ నాకు చాలా డబ్బులు కావాలరా. No problem. No problem? No problem. Yes, yes, no, yes, yes, yes. Yes, yes, yes. వీడేంటి ఇలా ఎగురుతున్నాడు, వీడికి మెంటల్ ఎక్కిందా? ప్రియా ప్లీజ్ ఈ విషయం డాడీకి చెప్పకే. మరి ఈ విషయం మమ్మీకి చెప్తే పర్వాలేదా? వద్దు, ఆల్రెడీ 50 రూపీస్ ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది. నా దగ్గర డబ్బులు లేవు. అదేంటి నీ పర్సులో 1000 రూపీస్ చూసానే, నా దగ్గర అబద్ధాలు చెప్పకు. అమ్మో, ఇన్ని రోజుల నుంచి నా పర్సులో డబ్బులు కొట్టేసింది నువ్వా? ఇప్పుడు ఆ టాపిక్ వద్దు. లవ్ లెటర్ తాలూకు ఇంకా 50 రూపీస్ బ్యాలెన్స్ ఉంది తెలుసుగా. అవన్నీ ఇప్పుడు ఇవ్వడం కుదరదు. పిల్ల రాక్షసి, లోపల పో. రవి, కారు ఇక్కడ. ఇదిగో ఇదే. ఇదే కారా? నో నో నో, చూడడానికి ఇలా ఉంటుంది. ఇంజన్ టాప్ కండిషన్ లో ఉంది. కూర్చునే ఉంటే చాలు, మేఘాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది. రా కూర్చో. చిన్న ప్రాబ్లం. ఏం కాలేదు. రవి, ఇంజన్ టాప్ కండిషన్ లో ఉందన్నా? అదేం లేదు, స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం అంతే. రవి, మేఘాల్లో తెలిపోవడం అంటే ఇదేనా? అదేం లేదు రుచి, వెళ్ళే కొద్ది పొగ ఆగిపోతుంది. Park the car. నువ్వే పార్క్ చేసుకో. అదేదో అడుగుతున్నారుగా, ఇచ్చేయండి. దట్స్ 500 రూపీస్ సార్. 500? ఎస్. వాట్ ఉంది డిస్కౌంట్ ఏదా? హలో హలో సో ఎక్స్క్యూజ్ మీ రవి నువ్వేమైనా తీసుకుంటావా? Hey, what has happened? You got me? Hi, hey. Sanjay. Hi, Sanjay. I am a head. Let's dance. Come on, man. Hey, baby, come on, let's go dance. I'm a head. Hey, everybody, welcome one and all, man. I hope you're ready to shake, party, and grind tonight. Hey, Mandana, just party in, ra. Hit it. పాడుకుని ఈడు మంది కదరా ఆడ తోడు ఉంటే డైలీ హాయి కదరా చెలరేగి తోదరా జలసాలు చేయరా కులసాగా గడిపేయరా కలసే పైకి లేపేయరా హే ఆడి పాడుకుని ఈడు మంది కదరా కొట్టకున్నా నీకు కొట్టినంత చిక్కు ఎక్కిస్తాది మందు కొత్తగానే ఉన్నా కోరుకున్న స్వర్గం చూపిస్తాది ముందు అరే చుక్క పక్కనుంటే చుక్క ఎక్కినక మరో పక్క నోటు పారేయరా నేను బాగా మెచ్చుకుంటాదిరా హే ఆడి పాడుకుని ఈడు మంది కదరా ఆడ తోడు ఉంటే డైలీ హాయి కదరా ఆడి పాడుకుని ఆడ తోడు ఉంటే ఆడి పాడుకుని ఆడ తోడు ఉంటే నిన్న మళ్ళీ రాదు రేపు నీది కాదు ఉన్న ఛాన్స్ వదులుకోకు పప్పులోకి వచ్చి పక్కవాణ్ణి చూసి పక్కదారి పట్ట మాకు తల తీసుకొని ఉన్నావంటే ఎత్తకుండా చేస్తది ఈ లోకం కులసాగా గడిపేయరా గలసే పైకి ఎత్తేయరా ఆడి పాడుకుని వారాడుతున్నాడేంటి ఆడి పాడుకుని ఈడు మంది కదరా ఆడ తోడు ఉంటే డైలీ హాయి కదరా डिस्को ले लेना Sanjay, are you okay? Oh, it's bleeding. Oh my God! ఎవరైనా హెల్ప్ చేయండి రవి 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 నీకేమైనా పిచ్చి పట్టిందా? Are you gone mad? నువ్వెంత పని చేసావు తెలుసా? ఇడియట్ రుచి చిచి నీతో ఇంకెప్పుడు బయటకు రాకూడదు. This is the first and last time. స్టూపిడ్ లా బిహేవ్ చేసావు. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి రాను. నేను డిస్టర్బ్ చేస్తుంటే ఐమ్ సారీ. కానీ ఆ సంజయ్ నన్ను తిట్టినా ఎగతాలు చేసినా నేనేం ఫీల్ అవ్వలేదు. కానీ వాడు నేను డిస్కోలో ముట్టుకొని డాన్స్ చేస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. యూ ఫూల్, డిస్కో అంటే ఇలాగే ఉంటుందిరా. ఇవన్నీ ఇక్కడ సహజం. సహజమే కానీ నీతో ఎవరైనా క్లోజ్ గా ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. రవి డోంట్ బి స్టూపిడ్ యార్. ఐమ్ సారీ రవి. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. टी एंटी लोनली प्लेस लो कार आपाव नेनु ఆపలేదు అదే ఆగిపోయింది ఓ షిట్ ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలంట నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఒక నిమిషం అయిపోయింది చిన్న ప్రాబ్లం అంటే చిన్న ప్రాబ్లమే ఓకే రుచి ఇది ఈ కొంచెం ఈ వైర్ లాగి పట్టుకుంటావా నేను ఆ బండి స్టార్ట్ చేస్తాను వాట్ మీ ప్లీజ్ 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 రుచి ఏ రుచి రుచి ప్లీజ్ ప్లీజ్ రుచి ప్లీజ్ థాంక్స్ రుచి ఈ వైరేనా అదే 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 ఓకే రెడీ 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 Oh shit! Oh, what is this, Ravi? Sorry, Ruchi, sorry. Shit, yeah, shit. Oh yuck! Oh my God! Oh. Thank you. अम्मा I'm sorry. Yo! Re dore potra. Amma! Lera. Amma amma. Car diye to cheppana. Re ma taata na kitchen car radi. Amma! Amma! నిన్ను ఏం చేస్తాను చూడు నీకు తెలుసు కదా ఆ కార్డు నేను ఎలా చూసుకుంటున్నాను ఏంటండి పిల్లల గొడ్లో బాచడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి వాడు అడగగానే ఆ రోజే వాడికి బైక్ కొనిచ్చుంటే మీ డొక్కు కారు ఎందుకు తీసుకెళ్తాడు ఏదో సరిగ్గా నడవడమే చేత కాదు మోటార్ సైకిల్ తోలుతాడా నాకు వచ్చిన కోపానికి సైకిల్ కూడా అమ్మేసి వీడి చేత ఆటో తోలిస్తాను వాడికేం కర్మండి ఆటో తోలడానికి నా కొడుకు పెద్ద డాక్టర్ అవుతాడు డాక్టర్ అవుతాడు ఇలాంటి యాక్సిడెంట్ చేస్తుంటే డాక్టర్ గారే హాస్పిటల్లో పేషెంట్ గా అడ్మిట్ అవుతాడు కన్న కొడుకు నేను మాట్లాడడానికి మీకు నోరు ఎలా వస్తుందండి నాకు వీడికంటే మా తాతగారు ఇచ్చిన కారే ముఖ్యమే అవును కారు అంటే గొప్ప కారు దరిద్రపు కొట్టు కానీ ఏ కొండ మించో తోసేలా వస్తుంది మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు డొక్కు కారు నన్నేమన్నాను మా తాతగారు ఇచ్చిన కారు గురించి ఏమన్నా అంటే నీ కాళ్ళు ఇరిచేస్తాడు హలో మేడం మిస్టర్ లింగం ఏంటి సుడి నుంచి వస్తున్నారా జిమ్ కి వెళ్ళొస్తున్నాను ఎక్సర్సైజ్ చేస్తేనే ఒళ్ళు స్లిమ్ గా ఉంటుంది అవును మీకు ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉందా మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ 2 times ఇంకా కోతలకు వస్తున్నాడు మేడం మీకేమైనా వాయిస్ వినిపించిందా అవును ఎక్సర్సైజ్ చేసే బాడీ స్లిమ్ గా ఉంటుంది కదా మరి నీ బాడీ అంటే పుచ్చకాయలా పుష్టిగా ఉంది దొరికిందల్లా దొబ్బు తింటుంటే పుష్టిగా ఉండకుండా ఇంకెలా ఉంటాడు దొంగనాయాలు లింగ నీకేమైనా వినపడిందా వినిపించింది అది ఎక్కడి నుంచి అనేది మాత్రం తెలియట్లేదు మేడం కల్లా కప్పడం లేని మనసు మేడం నమ్మద్దు నమ్మద్దు వాడు చెప్పేవన్నీ అబద్ధాలే ఏంటి ఎవరు నమ్మద్దంటారు ఎవరు అది సరే నేను ఎప్పుడు చూసినా మీరు ఒక్కరే కనబడుతున్నారు మీ వైఫ్ ఎక్కడ కనబడదేంటి ఈ మనసుని దోచుకుని ఆడది ఇంకా దొరకలేదు మేడం ఐఆమ్ స్టిల్ బ్యాచిలర్ ఓకే అవును మేడం మీరు ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు నా డ్రీమ్ బాయ్ ఇంకా నాకు కంటపడలా ఏంటి మీ డ్రీమ్ బాయ్ ఇంకా మీకు కంటపడలేదా కరెక్ట్ గా చూడండి బాగా చూడండి డైరెక్ట్ గా చూడండి మిస్టర్ లింగం నన్ను చేసుకోబోయేవాడు న్యూస్ పేపర్ ని డబ్బులు ఇచ్చి కొని చదవాలి తన కింద పనిచేసే వాళ్ళని గౌరవించాలి మంచి మనసు ఉండాలి మొత్తానికి మంచి మనిషే ఉండాలి తందాలమే నకవే అరే అలరించే కానకవే తనే తరణానే తానానే తనే తరణానే తానానే తనే తరణానే తానానే కిల్లడి మన్మధుడా కిల్లడి మన్మధుడా ఏయ్ ఓ మీరా ఓ ఐ యామ్ సారీ మన ఇద్దరం అనుకోకుండా ఏ డిపార్ట్మెంట్ స్టోర్ లోనే కలుసుకుంటున్నాం కదా. అవునండి. కళ్యాణి థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. ఏమైంది కళ్యాణి? మా హస్బెండ్ కి స్వీట్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఆయనకి షుగర్, తినడం మానేశారు. అందుకే నేను స్వీట్స్ తినడం మానేశాను. నేను కూడా అలాంటి వాడినే. మావిడికి నచ్చింది ఏది చేయను, ఊరికే అప్పుడప్పుడు ఏడిపిస్తుంటాను అంతే. చూసారండి వాళ్ళిద్దరిని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో. అవునవును. నమ్మరని చెప్పట్లేదు కానీ మా ఇద్దరిది లవ్ మ్యారేజ్. అది మా ఇద్దరిది కూడా లవ్ మ్యారేజ్. మరి అలాంటప్పుడు ఏంటండి ఇది చిన్నపిల్లల్లాగా? అవును, పెద్దలు తినేది వాళ్ళు కదా, సరిపెట్టేస్తాను. హలో హలో, సారీ, ఐ డిడ్ంట్ మీన్ ఇట్. ఇవన్నీ ఏం బాలేదు. అవును, అందుకే మిగతా ఫ్యామిలీస్ తో కొంచెం ఫ్రీగా మూవ్ అయితే వీటన్నిటికీ ఛాన్స్ ఉండదు. ఎక్కడికైనా బయటకు వెళ్దామా? ఫ్యామిలీస్ తో కలిసి. నేనేదో చెప్తున్నా, ఫ్యామిలీతోనే కలిసి వెళ్దాం డిఫరెంట్ గా. ఇంతకే ఎప్పుడు? నెక్స్ట్ వీక్ మా అబ్బాయి రవి బర్త్డే వస్తుంది, అప్పుడు అందరం కలిసి బయటకు వెళ్దాం. వెళ్దాం. ఇప్పుడు కౌంటర్ దగ్గరికి వెళ్దాం. మీరు ఇంటికే వెళ్తున్నారు కదా? లేదు, ఇటుపక్క మా ఆయనకి ఇష్టమైన సాంబార్ పౌడర్ ఉంది, అది తీసుకుని ఇంటికి వెళ్తాను. ఇటుపక్క మా ఆవిడకి నచ్చినవి చాలా ఉన్నాయి, మల్లెపూలు కొని తీసుకెళ్తా. మల్లెపూలు ఇక్కడ దొరకవు. అవును, ఇక్కడ దొరకవు కదా. థ్యాంక్ యూ. వస్తాను వస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. బయటికి పో. ఏంటి, నేను బయటికి పోవాలా? అవును రా, బయటికి పో. రానా? నిన్నే రా, ఒకసారి చెప్తే అర్థం కదా. అయ్యో మేడం మేడం మేడం, ఇంకెవరికి? జీసస్, రాంగ్ కప్లింగ్ లా ఉందే. హలో హలో, మైక్ టెస్టింగ్. జరగబోయే అసోసియేషన్ ఫంక్షన్ లో ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళంతా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అది చూడండి రా. నీ అందరిది మంచి మనసు అని నా హృదయం చెబుతుంది. చెంగు చెంగుమని చెందులేయమని తెగ సంబరపడుతుంది. నువ్వింత నేనంత అను మాటలు పక్కన పెట్టేద్దాం. చిన్న పెద్ద అందరొకటై ఈ రోజంతా మనసును కోరేది ఎదురుక వస్తే వద్దని అనుకోవద్దు, మంది వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోవద్దు. మంచిని పంచే మనసుంటేనే మనిషికి ఎంతో ముద్దు. చీకటి నుంచి వెలుగును తెచ్చి పంచేది తొలిపొద్దు. జగమెంత ఎంత గొప్పదని మనమెంత దాని ముందు ఇది నీకు నాకు తెలిసిన సరదాలే వదరముగా. ఉల్లాసం ఉరికొస్తున్నా సంతోష సందడిలోన వేదాంతం వల్లిస్తుంటే ఏమెక్కుద్దమ్మా మాకు. వదిలేసుకురమ్మన్నాను వద్దని నేనంటున్నానా? ఓకే అట్టాగే కానిచ్చేస్తే మీ అందరిది మంచి మనసు అని నా హృదయం చెబుతుంది. చెంగు చెంగుమని చెంగులేయమని తెగ సంబరపడుతుంది. మనుషుల మధ్య తేడా రాదు, మనసులు కలిసాయంటే. ఒకరికి ఇద్దరు తోడై ఉంటే మనలో భేదం మాయం. మదిలో మాటలు చెప్పాలంటే ఉండాలంట ధైర్యం. ధైర్యంతోనే ముందడిగేసి అనుకున్నది సాధిస్తాం. మగవాడి పౌరుషమేంటో ఒకసారి చూపించేస్తాం. బాధ్యతగా సంపాదించి బంబాటం ఆడించేస్తాం. మీ అందరి మనసుల్లోన ఆ మాత్రం ధైర్యం ఉంటే సూర్యుణ్ణి చుట్టే తీరవచ్చు. మన అందరిది మంచి మనసు అని ప్రతి హృదయం చెబుతుంది. చెంగు చెంగుమని చెందులేయమని తెగ సంబరపడుతుంది. మన అందరిది మంచి మనసు అని ప్రతి హృదయం చెబుతుంది. చెంగు చెంగుమని చెందులేయమని తెగ సంబరపడుతుంది. రోజు మీ అమ్మ పెట్టే పోరుబడలేక అప్పు చేసి మరీగా నీ బండి రే బండి ఉందని ఊరంతా బలాదురు తిరిగా ఉంటే కాళ్ళు ఇరిచేస్తాను. ఇల్లు వదిలితే క్లాసుకి, క్లాస్ వదిలితే ఇంటికి. అంతేకాదు పెట్రోల్ వారానికి 1 లీటరే, రోజుకు 10 కిలోమీటర్లు. అర్థమైందా? ఆ సంగతి తెలుసుగా. సాయంకాలం అయ్యేసరికి కీనా దగ్గరికి వచ్చేయాలి. ఇందులో ఏమన్నా తేడా వచ్చిందో బండి అమ్మేస్తాను. రే ఇంత తిడతాను ఒలకడ పలకడ చూడు. ఈ నాకు ఎలా పుట్టాడు? అమ్మా ఊరుకోమని చెప్పమ్మా. ఏంటండి మీరు పుట్టినరోజులు కూడా వాడిని ఏదైనా అంటారు కానీ మీకు తోచుతా? దీన్ని చూడండి, మహేష్ బాబు లాగా ఎంత అందంగా ఉన్నాడు. చాలా ఫ్లాట్స్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. విన్నారంటే పక్కకు పోతారా? నానా రవి జాగ్రత్త. ప్రియా ఆల్ ది బెస్ట్. బాయ్. తొందరగా వచ్చాయి. పర్వాలేదే, మొండికేసి మరీ బైక్ సాధించావు. ఇక నుంచి నేను క్లాస్ కి నీతోనే వస్తాను. అప్పు నా బండి మీద కూర్చున్న ఫస్ట్ లక్కీ గర్ల్ నువ్వేనే. రా అలా పెద్ద రౌండ్ వేసేద్దాం. పద. హాయ్ రవి. హాయ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అలాట్. హాయ్ రుచి. హాయ్ అప్పు. కొత్త బైకా? రుచి మన ఇద్దరం అలా జాలీగా రౌండ్ వేసేద్దామా? షూర్, నో ప్రాబ్లం. చూడడానికి మాలానే దొరికిందా? అనుకున్నాను రా నా కొడక, నా క్యాలిక్యులేషన్ ఎక్కడ మిస్ అయిపోతానని. అవి ఎక్కడ ఏంట్రా అలాగున్నావు కరెంట్ తీగ మీద కాలిపోయిన కాకిలాగా? అయ్యో రవి, ఏమండి బాబు ఈ దెబ్బలని? ఏమిట్రా ఏమండి ఏమండి అడగండి. ఏంటి ఆడిని అడిగేది? ఎరా గుద్దేసి ఊరుకున్నావా? ఏమన్నా పైలోకం పంపించావా? ఏంటండి మీరు పుట్టినరోజు నాడు కూడా అపశకునంగా మాట్లాడుతున్నారు. పిల్లలు ఏమైనా అడిగితే ఆనందంగా కొనివ్వాలి, తిట్టుకుంటూ కసురుకుంటూ కొనిస్తే ఇలాగే ఉంటుంది. ఆ దేవుడి దేవల్ల నా బిడ్డకి ఏం కాలేదు. నువ్వు లోపలికి నడు నాన్న, ఈ జన్మలో ఆయన మారడు. ఏమే బైక్ రిపేర్ ఖర్చులు ఇప్పుడు ఎవడు భరిస్తాడే? మీ బాబు వచ్చి భరిస్తాడా? మీరే భరించాలి. ముందు రిపేర్ చేయించండి. చేయిస్తాను చేయిస్తాను, బైక్ తో పాటు మీ ఇద్దరిని కూడా రిపేర్ చేయిస్తాను. హలో రవి, రుచి ఇప్పుడు ఎలా ఉంది? ఫైన్. రవి, ఇవాళ మమ్మీ డాడీ బయటకు వెళ్తున్నారు, ఈవినింగ్ వరకు రారు. నేను ఇంట్లో ఒక్కదానే ఉంటాను, బర్త్డే గిఫ్ట్ ఇస్తాను రా. బర్త్డే గిఫ్ట్? అయ్యో అప్పు 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 అప్పు, నేను నీతో అర్జెంట్. 6 5 4 3. అప్పు, నేను నీతో మాట్లాడాలి. వన్ సెకండ్ సార్. రవి ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయదు, చెప్పండి సార్. ఓకే సార్, ఈరోజు మెయిల్ చేసేస్తాను. ఓకే రవి, ఇట్స్ ఎన్ ఎస్టీడీ కాల్, చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. నాది అంతకన్నా ఇంపార్టెంట్ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. ఏంటి చెప్పు. బైక్ మ్యాటర్ ఫ్లాపే, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిందా? అయ్యో నాకేం కాలేదు. చెప్పు. రుచి ఫోన్ చేసింది, ఈవినింగ్ వరకు వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరంట, నువ్వు వస్తే బర్త్డే గిఫ్ట్ ఇస్తాను అని చెప్పింది. నాకేం అర్థం కావట్లేదు, ఒకటే టెన్షన్ గా ఉంది. రవి ప్లీజ్, ఇకపై నీ పర్సనల్ మ్యాటర్స్ ఏవి నాతో డిస్కస్ చేయొద్దు, దట్స్ ఇట్. ఏ అప్పు, అసలు ఏమైంది నీకు? ఎప్పుడు చూసినా బ్యాడ్ మూడ్ బ్యాడ్ మూడ్. నేను బైక్ మీద ఎక్కించుకోలేను కోపమా? రవి అవుట్. అప్పు గెట్ అవుట్. నేను చెప్పేది వినప్పు. అవుట్ రవి. అప్పు అప్పు నా మాట వినప్పు ప్లీజ్. అప్పు, నేను ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను. రుచి ఇంటికి వెళ్ళాలా వద్దా అని డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. ప్లీజ్ ఏదైనా ఐడియా చెప్పవే. నీకేం కావాలి? ఓ బోర్డ్ ఐడియా, బట్ డోంట్ ఫర్గెట్ టు టేక్ యూ కాండమ్. కాండమా? అపర్ణ, అప్పు తల్లి. అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? ఏదైనా చెప్తేనే కదా తెలిసేది. మెడికల్ సీట్ దొరకలేదని ఏడుస్తున్నావా? ధైర్యంగా ఉండరా. అడ్మిషన్ కార్డు వచ్చి వారం రోజుల పైన. నీ అడ్మిషన్ కార్డు వచ్చి వారం రోజుల పైన అయిందా? ఎందుకమ్మా నాకు ఈ విషయం చెప్పలేదు? సరే ఎప్పుడైనా జాయిన్ అవ్వాలి? 2 రోజుల్లో. 2 రోజుల్లోనా? అయితే ఈ రోజు నువ్వు బయలుదేరాలి. సరే నువ్వు వెళ్ళి నీ డ్రెస్సులన్నీ ప్యాక్ చేసుకో. లేదమ్మా ఏడాకమ్మా, వెళ్ళి వెళ్ళు నీ డ్రెస్సులను ప్యాక్ చేసుకో. ఎప్పుడైనా మనం ఇలా బయటకు వెళ్తున్నప్పుడు స్ప్రే కొట్టి ఏసీ వేశారా? నీ పర్సనాలిటీకి ఏసీ ఎక్కడ సరిపోద్ది? సెంట్రల్ ఏసీ పెట్టించాలి. గెస్ట్ వస్తున్నారు కదా, మరి ఇదంతా చేయొద్దా? హలో సార్, రండి రండి, లెట్స్ గో లెట్స్ గో. నువ్వు కూడా ఎక్కించు. మేడం ఎక్స్క్యూజ్ మీ, డోర్ కొంచెం ప్రాబ్లం. Come on. Okay. Thank you. Are you comfortable? Okay, okay. Okay. Sir, meeke problem ledu. Door okay. Kuchandi. నువ్వేది వెయిట్ చేస్తున్నావు? నీకు బుడ్బుడ్ చెప్పాలా? వెళ్ళి కూర్చో. లెట్స్ గో. ఓ మై గాడ్, ఏమండి నీళ్ళు తేవడం మర్చిపోయాను. వెళ్ళేదారిలో కొందాంలే. Case. Ordinary sports, sir. Sports. Order తీసుకొస్తాను. Sir, మీరు కూర్చోండి, నేను చేస్తా. ఇంకేమైనా కావాలా? No, thanks. రెండు బిస్లరీ, 3 లేస్. హాయ్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇవాళ నీ బర్త్డే కదా? అవును, బర్త్డే రోజు ఇక్కడేం చేస్తున్నావు? అది ఇదిగోండి మీరు అడిగిన స్పోర్ట్స్. ఓ, ఇటువంటి స్పోర్ట్స్ కూడా నీకు తెలుసా? థ్యాంక్ యూ. ఏంటి భయపడ్డావా? ఈ వయసులో ఇలాంటివి సహజం. నీ వయసులో నేను ఎరగదీసేవాడిని తెలుసా? ఏంటి మా నాన్న ఉన్నారే? ప్లే సేఫ్ మై డియర్ బాయ్. సార్, ఇది మనకి, ఇది మీకు 20% ఎక్స్ట్రా తీసుకోండి. ఊరుకోండి, నీళ్ళ కూడా థ్యాంక్స్. లెట్స్ కంటిన్యూ. వాటర్ కావాలా? మీకు కావాలా? ఇవ్వండి. ఏమే, నువ్వు ఎంగిల్ చేస్తే నీళ్ళు మాయకిస్తావా? నిన్ను నేనే చేస్తాను చూడు. రవి, బైక్ యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఒళ్ళంతా ఒకటే నొప్పి. సారీ, నా వల్లే కదా. ఇట్స్ ఓకే, కొంచెం పడతావా? ఏమైంది? ఎందుకో నాకు ఇది నచ్చలేదు. వాట్, నీకు నచ్చలేదా? నువ్వు నచ్చావు, కానీ నాకు ఇది తప్పు అనిపిస్తోంది. రవి, నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? చేస్తున్నాను. మరెందుకు ఆలోచిస్తున్నావు? నాకు ఇది లవ్లా అనిపించట్లా. లవ్ గురించి నీకేం తెలుసు? లవర్స్ మధ్య ఇలాంటివి ఉండడం తప్పులేదు రవి. ఈ రోజుల్లో అమ్మాయిలు మనసుకు నచ్చిన వాడికి ఇచ్చే గిఫ్ట్ రా ఇది. Let's enjoy our birthday. I'm sorry. Ravi. Sorry. Ravi. Sorry. Ravi, చెప్పేది విను. Sorry, Ruchi. Ravi. Oh my God, Ruchi, what's happening? Hey, నువ్వు స్పోర్ట్స్ మ్యాన్ ఎవరైనా ఎంకరేజ్ చేసిన పాపానికి నా ఇంట్లో ఆటలు మొదలుపెట్టావా? నిన్ను చూసుకో మళ్ళీ అక్కడికి వెళ్ళి అది లేదు ఇది లేదని టెన్షన్ పడకు. నాన్నగారి ఫోటోకి దండం పెట్టుకో. అలాగే అప్పన్నా, వెళ్ళేటప్పుడు కళ్యాణ్ ఇంటి వాళ్ళ ఇంట్లో చెప్పేద్దాం. తొందర టైం అవుతోంది. ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. నేను తర్వాత చెప్తాను, బయలుదేరమ్మా. అటేం చూస్తున్నావరా, బయలుదేరు. వస్తున్నాను. నువ్వు రావడం ఎందుకమ్మా, నేను వెళ్తానులే. అప్పు బాగా చదువుకో అప్పు. ఎప్పుడూ అందరితో నవ్వుతూ ఉండే నువ్వు ఏడవకూడదు. స్మైల్ నా. థ్యాంక్ యూ ఆనందరా. బాయ్. వస్తానమ్మా. బాయ్. తలుపు తెరవండి, తలుపు తెరవండి, తలుపు తెరవండి. ప్రియా, ప్రియా, నేను రవి. ప్రియా, తలుపు తెరు. ప్రియా, ప్లీజ్. ప్రియా, బయట లాక్ చేసింది, లోపల చేస్తున్నావరా? తలుపు తెరవే. మరి 50 రూపాయలు ఖర్చు అవుతుంది, పర్వాలేదా? ఎంత డబ్బు కావాలనే ఇస్తాను, నేను ఇస్తాను. తలుపు తీవే ప్లీజ్. అలా అన్నా బాగుంది. రవి, నా డబ్బు రా. రైల్వే స్టేషన్కి వెళ్ళింది. రైల్వే స్టేషన్ కా? వైజాగ్ లో మెడికల్ సీట్ వచ్చింది, వెంటనే జాయిన్ అవ్వాలంట. చెప్పడానికి మీ ఇంటికి వచ్చాం, మీ ఇల్లు తాళం వేసింది. రవి, ఏదైంది వీడికి? కళ్ళు నెత్తికెక్కినాయా? సంజయ్, సారీ సారీ, అర్జెంట్ గా రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి, కొంచెం డ్రాప్ చేయవా ప్లీజ్. ముక్కు పగలు కొట్టి నన్ను బయటకు రాని కూడా చేసినాడు. నేను రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేయాలా? సారీ రా, అవన్నీ మనసులో పెట్టుకో. నేను అర్జెంట్ గా వెళ్ళాలి రా ప్లీజ్. రా, అర్జెంట్ గా వెళ్ళాలా? పంపిస్తాను నిన్ను నేను. ఆగమయ్యా, డబ్బులు చెల్లో. దయచేసి వినండి. ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషంలో ప్లాట్ఫామ్ నుండి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నది. నువ్వింకా వెళ్ళలేదా? ఇంతసేపు నిన్నే కదా వెతుకుతున్నాను, చెప్పొచ్చు కదా, ఎందుకే నాతో చెప్పకుండా వచ్చేసావు? నీకు మెడికల్ సీట్ వచ్చిన సంగతి ఎందుకే నా దగ్గర దాచిపెట్టావు? నన్ను వదిలిపోవడానికి నీకు మనసులా వచ్చిందే? నేను రుచికి రాసిన లెటర్ నువ్వు మార్చి రాసినట్టు నాతో ఒక్క ముక్క చెప్పొచ్చు కదా? పోవే, నువ్వు నాకు ఫ్రెండ్వే కాదు, నా సీక్రెట్స్ అన్ని నీతో చెప్పాను కదా, ఇంత పెద్ద విషయాన్ని ఎందుకే నా దగ్గర దాచిపెట్టావు? రుచి ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి పెద్ద గొడవైంది. ఏ అప్పు, నువ్వు అనుకున్నట్టు రుచికి నాకు ఏమీ జరగలేదే. ప్రయాణికులకు విజ్ఞప్తి, హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీదకి ఉన్నది. కృపయా గోదావరి ఎక్స్ప్రెస్. నువ్వు వేస్ట్ రా. అబ్బో నా మాట వినవే. అబ్బో 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 ప్లీజ్ అబ్బో 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 వచ్చే అబ్బో. అవునే, నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదు. ఆ రుచి నాకు కరెక్ట్ కాదు, ఏ విధంగానూ కరెక్ట్ కాదు. అప్పు, నువ్వు ఆ లెటర్లను ఎందుకు మార్చి వచ్చావో నాకు ఇప్పుడు అర్థమైంది. అప్పు ప్లీజ్ అప్పు వచ్చే అప్పు. అప్పు అప్పు ట్రైన్ కదులుతోంది. అప్పు అప్పు దిగొచ్చే అప్పు. అప్పు ప్లీజ్ అప్పు, నన్ను వదిలి వెళ్ళిపోకే ప్లీజ్. నువ్వు వెళ్ళిపోతే నాకు లిఫ్ట్ ఎవరిస్తారే? ట్రైన్ కదిలిపోతుంది. అప్పు ప్లీజ్ అప్పు అప్పు, నువ్వేం చెప్తాను వింటాను. అప్పు ప్లీజ్ వెళ్ళొద్దు అప్పు. క్లాస్ చాక్లెట్స్ అంటే నీకు ఇష్టమని తీసుకొచ్చాను. ప్లీజ్ అప్పు తీసుకో అప్పు అప్పు ప్లీజ్ అప్పు అప్పు తీసుకో అప్పు తీసుకో అప్పు అప్పు. మేము ముందెళ్తాం, లారీ వస్తుంది, సామాన్తో జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించండి. సరే సార్. ముక్కు నోరు మూసుకొని బాగా గాలదులు రావట్లేదన్నా. వస్తుంది గట్టిగా గాలి పీల్చోదులు. ఆత్మ ఉన్నట్టుంది. నేను చూసి చెప్తాగా, బ్రదర్ కి షుగర్ తక్కువ, బీపీ బాగా ఎక్కువ, కిడ్నీ ఫెయిల్యూరు, లివర్ డామేజ్. అలా అయితే ఇప్పుడు ఏం చేద్దాం? షుగర్ తక్కువ ఉంది కదా, వీడికి గంటకు ఒకసారి ఇనిమే చేయాలి. రై ఇటు ఒకసారి తిరగరా. అయితే ఒంగో ఓ ఇంజక్షన్ వేస్తే అంతా సెట్ అయిపోద్ది. ఇంజక్షన్ సార్, నాకు ఇంజక్షన్ అంటే చాలా భయం సార్. టాబ్లెట్లు ఏమైనా రాసి ఇవ్వండి సార్. ఏంటి ఇంజక్షన్ అంటే భయమా? మరి అలాంటప్పుడు ఎందుకు రా మెడికల్ చదువుతున్నా? ఏ డిప్లొమా చేసుకోవచ్చుగా సార్. తెలియకుండా వచ్చేసాను సార్. రై వీడు భయపడుతున్నాడు, వీడికి టాబ్లెట్స్ రాసా? ఇదిగో తీసుకో, గంటకోసారి టాబ్లెట్ వేసాయి, అదే తగ్గిపోద్ది. థ్యాంక్ యూ సార్. టాబ్లెట్స్ రాసిచ్చారుగా, ఫీజు అవ్వా? ఫీజా డబ్బు లేవా మీకెలా తెలుసు సార్ మోహన్ చూస్తే అర్థం కావట్లే అరే వీడికి ఇంజెక్షన్ రవి ఏ అప్పు వీడి నీకు ముందే తెలుసా తెలీదు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నేను ఈ కాలేజ్ లోనే జాయిన్ అయ్యాను నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు నువ్వు నాకు చెప్పకుండా వచ్చేసావుగా దానికి ఇది రివెంజ్ అదే మ్యాటర్ ఇంజెక్షన్ చేయండి అప్పు ప్లీజ్ అప్పు అప్పు హెల్ప్ చేయవే ఫ్రెండ్ అని చెప్పే ప్లీజ్ ఏ అప్పు నువ్వు తలదోడ్చొద్దు మీ అందరు వీడికి ఇంజక్షన్ వేయాలనుకుంటున్నావు రే చేసిండ్రా దీనికి ఒకే ఒక మార్గం ఉంది ఏంటది